ఒక చిన్న పల్లెలో జన్మించి విద్య ద్వారా ఉన్నత స్థితికి చేరుకోవచ్చుననే ఉదాహరణ నా జీవితం. కొత్తగూడెం అనేటువంటి చిన్న పట్టణం ఖమ్మం జిల్లాలో ఉన్నది. అక్కడ మాడిశెట్టి మల్లేశం, వరలక్ష్మి దంపతుల యొక్క మూడవ సంతానం. నాకంటే పెద్ద ఒక అక్క, ఒక అన్న ఉన్నారు. నాకంటే చిన్నవాళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. మా తండ్రి గారు 4వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. మా అమ్మగారికి అసలు అక్షర జ్ఞానం కూడా లేదు. కాకపోతే ఆవిడకి లౌకిక జ్ఞానం ఎక్కువ. తను ఏ పుస్తకాలు చదువుకోలేదు, కానీ మనుషులని త్వరగా చదివేసేది. వాళ్ళని చూడగానే వాళ్ళ స్వభావాన్ని చెప్పగలిగేది. మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నీకు ఎలా తెలుసమ్మా అంటే, తను వాళ్ళని చూడగానే చెప్పేది, ఈ వ్యక్తి లాంటి వాడిని. ఇలాంటి ఇద్దరు దంపతులకు నేను 3వ సంతానం. మా కుటుంబంలో మా తండ్రి గారి తరఫున కానీ మా తల్లి గారి తరఫున కానీ ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు లేరు. నేనే మొదటి గ్రాడ్యుయేట్ ఈ ఇరు కుటుంబాల తరఫున కూడా. అయితే మా నాన్నగారికి ఏముండేదంటే, ధనం కంటే విద్య ఇవ్వాలి పిల్లలకు, చదివే ముఖ్యమైనది అని నమ్మినవాడు మా తండ్రి. అలాగే విద్యతో పాటు విలువల్ని కూడా నేర్పించారు. ఆ విలువలే మమ్మల్ని ఇప్పటి వరకు కాపాడుతున్నాయి. వాటిని మేము పాటిస్తున్నాం, పిల్లలకు కూడా అదే బోధించాం. నా బాల్య జీవితాన్ని గురించి చెప్పాలంటే, కొత్తగూడెంలో సింగరేణి కాలేజ్ పిల్లల కొరకు వెల్ఫేర్ సెంటర్స్ అని ఉంటాయి. అక్కడ ఏంటంటే, ఇప్పటి మధ్యాహ్న భోజన పథకం లాగా ఆ రోజులలో మాకు అంటే 1వ తరగతి నుంచి 4వ తరగతి పిల్లలకు మధ్యాహ్నం పూట పాలు, అటుకులు ఇచ్చేవాడు. వాటితో పాటుగా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కూడా ఇచ్చేవాడు. అప్పుడు శిక్షణ చాలా కఠినంగా ఉండేది. ఒక్కరోజు స్కూల్కి రాకపోయినా కూడా దండించేవాడు. అంతేకాకుండా భయము, భక్తి రెండు ఉండేవి. హెడ్మిస్సెస్ని పెద్ద టీచర్ అనేవాడు, హెడ్మిస్సెస్ అనేవాళ్ళని కాదు, మేరీ టీచర్ ఉండేది మాకు. ఆవిడని చూస్తే భయం లేదు, ఆమె ఎప్పుడు కొట్టలే మమ్మల్ని. కానీ అలా భయాన్ని క్రియేట్ చేసి పిల్లల్లో చదువు నేర్పించేవాళ్ళు. ఇప్పటికీ నాకు గుర్తుంది, ఒక ముస్లిం టీచర్ ఉండేది. ఆ రోజుల్లో ఆవిడ లవ్ మ్యారేజ్ చేసుకుంది, ప్రేమ వివాహం. రామరెడ్డి గారిని పెళ్లి చేసుకుంది ఆవిడ. ఈవిడ ముస్లిం. అలాగే రమాదేవి టీచర్ ఉండేది. ఆవిడ కమ్మవారు, పిఆర్కే మూర్తి, రాధాకృష్ణమూర్తి అని బ్రాహ్మణి చేసుకుంది. మీకు వింతగా ఉండొచ్చు, ఏంటి వీడు అంత చిన్న వయసులో ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తుంది. కానీ పిల్లలు కూడా ఆ రోజుల్లో అన్నీ గమనించేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు. వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్పట్లేదు, కానీ అలాగా ఆ రోజుల్లో కూడా
ఉన్నారు వాళ్ళు చాలా విలువల్ని పాటిస్తూ పిల్లలకు విద్య నేర్పించారు. ఒక టీచర్ మమ్మల్ని కోప్పడేది, ఆవిడ ఏమనేదంటే, అబ్బాయిలు మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మాకు జీతాలు వస్తాయి, కానీ నాకు జీతం రావడం ముఖ్యం కాదు, మీరందరూ చదువుకొని మంచి స్థితికి చేరాలి. మరి మీరు చదువుకుంటారా లేకపోతే అలర్ట్ చేస్తారా? వివరించేది పిల్లలకు. ఆ రకంగా వాళ్ళలో ఆలోచనని కలిగించారు. అప్పుడు పిల్లలు ఆలోచించే శక్తి కూడా టీచర్ చెప్పిన దాంట్లో ఇది వాస్తవం, ఇది మంచిది, ఇది సరి అయింది. ఆ రకంగా మమ్మల్ని 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు వెల్ఫేర్ సెంటర్ అనే ఒక కిండర్ గార్టెన్ స్కూల్లో చదువుకున్నాను. దాని ప్రత్యేకత ఏంటంటే, ఒకవైపేమో పిల్లలకు విద్య నేర్పిస్తుంటారు, ఇంకొక ప్రక్కన అక్కడ కార్మికుల కుటుంబాల వారికి చేతి వృత్తులు నేర్పిస్తుంటారు, అల్లికలు, అటు తర్వాత కుట్టుపని, ఈ రకంగా వాళ్ళకి చేతి వృత్తులు కూడా నేర్పిస్తుంటారు. దాన్ని వెల్ఫేర్ సెంటర్ అనేవాళ్ళు. తర్వాత 5వ తరగతి నుంచి స్కూల్ ఫైనల్ వరకు కోలీ లైన్ హై స్కూల్లో చదువుకున్నాను. మా ఇంటికి పాఠశాలకు 1.5 కిలోమీటర్ ఉండేది. అక్కడ ఏంటంటే, ఉదయం వెళ్ళడం, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావడం, మళ్ళీ భోంచేసిన తర్వాత స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం తిరిగి రావడం. మేము టిఫిన్ బాక్సులు ఎప్పుడు తీసుకెళ్ళలే. అయితే స్కూల్లో మొదటి నుంచి కూడా నాకు సాహిత్యం అంటే ఒక రుచి ఉండేది, అభిమానం ఉండేది, సాహిత్యం నేర్చుకోవాలి అనే ఒక తపన ఉండేది. 6వ తరగతిలోనే నన్ను పిల్లలు ఎగతాళి చేసేవారు. ఎవరంటే, వీడు మహాకవి కాళిదాస్. అరే నేను కాదురా అంటే, లేలే నీవు మహాకవి కాళిదాస్ అనేవారు. అలాగే ఉపాధ్యాయులు కూడా నాలో ఉండేటువంటి ఒక ఈ యొక్క అభిలాషని, ఈ రుచిని చూసి వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహించారు. వరదాచార్యులు గారని ఒక మాస్టర్ గారు ఉండేవారు. వారు ఎప్పుడు దవడకు వక్క ఉండేది, మాట్లాడుతూ ఉంటే వారి తుంపులు మా మీద పడేవి, అయినా కూడా వారంటే మాకు భక్తి భావం ఎక్కువ ఉండేది. దండించేవాడు అయినా కూడా, ఈరోజు తెలుగు కాస్తో కూస్తో మాట్లాడగలుగుతున్నానంటే అప్పుడు నాలో పడిన బీజాలే. ఆ మాస్టర్ గారు వేసిన బీజాలు తెలుగు స్పష్టంగా పలకడం కానీ మాట్లాడడం కానీ 6వ తరగతిలో నాకు పడిన బీజాలే నాకు తెలుగు సాహిత్యం మీద అభిమానాన్ని కలిగించి, తెలుగు మీద నాకు అభిమానాన్ని పెంచాయి. అలాగే స్టీవెన్సన్ సార్ ఉండేవారు. వారు ఎందుకనో కానీ బాగా దండించేవాడు. పేం బెత్తం అంటాం కదా మనం, ఆ పేం బెత్తం తప్పనిసరిగా ఆయన చేతిలో ఉండేది. చెయ్యిని వెనకకు తిప్పి వేళ్ల మీద దండించేవాడు. చిన్న తప్పులకు కూడా ఎక్కువ శిక్ష వేసేవాడు ఆయన. మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు కానీ నాకు అది బాధ కలిగేది, సరి అయింది అనిపించేది కాదు నాకు ఆయన చేసేటువంటి పని. అలాగే రంగాచారి గారని సైన్స్ మాస్టర్ ఉండేవాడు. ఇది 8వ తరగతి అనుకుంటాను.
ఆయన ఏంటంటే ప్రేమగా పిల్లల్ని లాలనగా చెప్పేవాడు. అర్థం కాకపోతే ఎవరైనా ఒక విద్యార్థి అడిగినా తిరిగి రిపీట్ చేసేవాడు, తిరిగి మళ్ళీ చెప్పేవాడు. ఇట్లా పూర్తి ఎక్స్ట్రీమ్స్లో ఉన్నటువంటి మాస్టర్లను చూశాను. ఇటు ప్రేమగా ఉండేవాళ్ళు, అటు పూర్తిగా దండించేవాళ్ళు, ఈ రకంగా చూశాను. 9వ తరగతికి వచ్చిన తర్వాత కొంత ఏదో నాకు అప్పటికి కొంచెం స్వతహాగా ఆలోచించేటువంటి మనస్తత్వం ఏర్పడింది. అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మమ్మల్ని చక్కగా బోధించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని భావించేవాళ్ళు. చిన్నతనంలో అంటే 6, 7, 8 తరగతుల వరకు, ఈ 9వ తరగతి కూడా నిక్కరే వేసుకున్నాను నేను. 9వ తరగతిలో అనుకుంటాను ప్యాంట్ వేసుకున్నాను, కానీ 9వ తరగతి వచ్చే వరకు కూడా నిక్క వేసుకున్నట్టుగా గుర్తుంది నాకు. ఇంకా ఎలా ఉండదంటే సాయంత్రం మాకు 4 నుంచి 4:30 వరకు ఆటల కార్యక్రమం ఉండేది. అది కాగానే పిల్లలందరం కూడా స్కూల్ నుంచి రామచంద్ర హై స్కూల్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రైల్వే ట్రాక్ మీద ఆ పట్టాల మీద నడుచుకుంటూ ఎవరు ఎంత దూరం కింద కాలు పెట్టకుండా నడవగలుగుతాడు, పోటీ అన్నమాట ఒకరికొకరికి. అలాగా ఒక 5-6 విద్యార్థులం స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ మెయిన్ రోడ్లో నేను మా షాప్కి వెళ్ళేవాడిని, మిగతా అక్కడి నుంచి విద్యార్థులు ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పటికీ గుర్తుంది నాకు, వికే విజయన్, రాధాకృష్ణ, లింగయ్య వీళ్ళు ఇంకా గుర్తున్నారు నాకు. వికే విజయన్ వాళ్ళ తండ్రి నాయర్ హోటల్ అని ఉండేది కొత్తగూడెంలో, ఒక మంచి హోటల్. వాళ్ళ అబ్బాయి అతను సైంటిస్ట్గా చేరాడు బేరియం కెమికల్స్ అని ఒక ఫ్యాక్టరీలో. రాధాకృష్ణ కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాడు. లింగయ్య అనే వ్యక్తి తర్వాత చదువుకోలేదు, అతను కొంచెం మధ్యలో ఆరోగ్యం బాగలేక తను చాలించాడు. ఇది 8వ తరగతి వరకు నాకు బాగా గుర్తున్న వాళ్ళు. 9వ తరగతిలో మేము 3 మిత్రులం ఉండేవాళ్ళం, నేను, ప్రసాద్, అక్తర్. మీకు ఒక రహస్యం చెప్తాను, మేమేం చేసేవాళ్ళం అంటే వరండా కాదు, బయట అరుగు మీద కూర్చునేవాళ్ళం. కూర్చున్నాక 9వ తరగతి అంటే 14 అనుకోండి, అప్పుడు కొంచెం అమ్మాయిల గురించి కామెంట్ చేయడము మాట్లాడడం ఉండేది. కానీ అది తెలియకుండా ఉండాలి. ఎలాగా, మేమేం చేసేదంటే మా 3 కోడ్ లాంగ్వేజ్ వాడు అనేది. వాడు అంటే అమ్మాయి అని అర్థం, ఒకటే లెక్క. అలాగా మేము వాళ్ళని విమర్శించడం అనండి, లేకపోతే వాళ్ళ గురించి కామెంట్ చేయడం, అలాగ చేసేవాళ్ళం. ఆ వయస్సులో అది సహజమని అనుకుంటున్నాను. తర్వాత మేము 3 కూడా 3 రకాలుగా విడిపోయాం, అంటే జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకున్నారు. అక్తర్ పాషా ఎయిర్ ఫోర్స్లో చేరాడు. తను స్కూల్ ఫైనల్ అయిన తర్వాత చదివించే స్తోమత లేదన్నాడు వాళ్ళ తండ్రి. ఆయన ఎయిర్ ఫోర్స్లో చేరాడు. ప్రసాద్ సింగరేణి కాలేజీలో చేరాడు. నేను చదువుకొని తర్వాత మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగిగా చేరాను. స్కూల్లో నాకు నాగభూషణం సార్ అని ఉండేవాడు.
హై స్కూల్లో రెండు మాత్రమే నోటికి కంఠస్థంగా వచ్చేది. వ్యాకరణం ఇంగ్లీష్ వ్యాకరణం నేర్పించాలంటే నాలుగు విషయం సరే. ఆయనకి ఎందుకో నా మీద అభిమానం కలిగింది. ఆయన ఏం చేసేవాడంటే స్కూల్ అయిన తర్వాత కూడా నాకు గ్రామర్ నేర్పించేవాడు. సెలవు రోజులలో కూడా నన్ను నీకు తెలియకపోతే ఇంటికి రమ్మనేవాడు. ఆయన ఇల్లు చాలా దూరం 3 కిలోమీటర్లు ఉండేది. అయినా కూడా నేను వెళ్ళినప్పుడల్లా ప్రేమగా అతను నాకు ఈ రెండన్ మార్టన్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించాడు. అలాగే సూర్యనారాయణమూర్తి గారు, వారు హెడ్ మాస్టర్గా ఉండేటి సూర్యనారాయణమూర్తి గారు, వారు పిల్లల గురించి చాలా తపన చెందేవాడు. ప్రతి విద్యార్థి మంచిగా చదువుకోవాలని, వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకురావాలని కోరుకునేవాడు. అతను నన్ను బాగా ప్రేమించేవాడు. స్కూల్లో ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ, డిబేటింగ్ కానీ, లేకపోతే ఎస్సే రైటింగ్ కానీ ఏది జరిగినా కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆయన గ్రహించాడు వీడిలో కాస్త ఏదో సరుకుంది, వీడిని పైకి తీసుకురావాలని. తర్వాత కూడా నాకు జీవితంలో చాలా ఆయన ఈ విషయాల్లో ప్రోత్సహించాడు. స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు ఎప్పుడైనా వారి దగ్గర ఖమ్మంలో వారు స్థిరపడ్డారు, వారి దగ్గరికి వెళ్ళి కలిసేవాడిని. అదే ప్రేమను నా మీద చూపించాడు సూర్యనారాయణమూర్తి గారు. ఒక కొడుకులాగా చూసుకున్నాడు అన్నా కూడా తప్పులేదు. అంత చక్కగా నా మీద ప్రేమ ఉండేది. ఆ ప్రేమని చూపించడంతో పాటుగా నాలో నేను ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకున్న వాళ్ళలో ప్రథముడు ఆయన. తర్వాత కాలేజీ జీవితం. కాలేజీకి వచ్చిన తర్వాత మాకు రఘురామారావు గారు ప్రిన్సిపల్గా ఉండేది. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అనుకుంటాను తెలుగు సాహిత్య కార్యదర్శిగా కూడా పోటీ చేసి గెలిచి ఒక సంవత్సరం తెలుగు సాహిత్య కార్యదర్శిగా పనిచేశాను కాలేజీలో. అదే సంవత్సరం హైదరాబాద్కి కాలేజ్ తరఫున విద్యార్థి కవి సమ్మేళనానికి వచ్చాము. మా రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని కాలేజీ ప్రతినిధిగా రావడం, ఇక్కడ పాల్గొనడం, అలాగే ఇక్కడ ఒక విషయమై డిబేట్ జరిగింది. నిరక్షరాస్యులకి ఓటు హక్కు ఇవ్వాలా వద్దా? ఆ డిబేట్ కాంపిటీషన్లో నేను పాల్గొని ఫస్ట్ ప్రైజ్ పొందాను. తిరిగి కాలేజీకి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ గారు చాలా సంతోషించారు. నేను ఊహించలేదు శ్రీహరి ఇట్లా నువ్వు మొత్తం రాష్ట్రం నుంచి వచ్చారు, మరి అంతమందిలో గెలుపొందడం అనేది కొద్దిగా మామూలు విషయం కాదు. నా భావం ఏంటంటే నిరక్షరాస్యులకు కూడా ఓటు హక్కు ఇవ్వాలి. అందరు ఏంటంటే అక్షరాస్యులకు ఉండాలి, కొంత చదువుకున్న వాళ్ళకు ఉండాలి, కాదు నిరక్షరాస్యులకు కూడా ఉండాలి. సరే, ఆ వివరాల్లోకి నేను వెళ్ళను. కానీ అలాగా కాలేజీ తరఫున హైదరాబాదులో పాల్గొని కాలేజీ కూడా ఒక రకంగా పేరు తీసుకొచ్చాం. వెళ్ళిన తర్వాత ప్రిన్సిపాల్ గారు అంటారు, ఆయన ఏరా అనేవాడు, ఏరా కవిత్వం చెప్పావా కపిత్వం చెప్పావా అన్నాడు. సార్ నేను కవిత్వమే చెప్తాను సార్ కపిత్వం. ఆయన నవ్వుతూ అన్నారు. చాలా సీరియస్గా ఉండే వ్యక్తి, కానీ ఆ రోజైతే నవ్వుతూ మాట్లాడాడు మా విద్యార్థులతో, మా టీంతో. ఎప్పుడైతే మేము ఇక్కడ ప్రథమ బహుమతి పొంది కాలేజీకి వెళ్ళామో ఆయన చాలా సంతోషం చెంది తను మాలో ఒకడిగా పిల్లలుగా మారిపోయి కొద్దిసేపు మాతోని మనస్ఫూర్తిగా మాట్లాడాడు. అది నేను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. మేము ఉండేది కొత్తగూడెం, మా కాలేజీ రామవరం. అక్కడికి ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే మా కాలేజ్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇక్కడ ఉచితంగా బిల్డింగ్లు ఇస్తారని ఎస్సీ కంపెనీ వాళ్ళ బిల్డింగ్లలో పెట్టారు. వాస్తవంగా వాళ్ళకి సొంత బిల్డింగ్ ఉంది,
కొత్తగూడెంలో వాళ్ళు వేరే ఇంకా వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు అనండి లేకపోతే ఇంకో రకంగా వారు కావాలని ఏమి రామరాజు పెట్టారు. కాలేజీలో ఒక డిబేట్ ఏర్పడింది, రామవరం కాలేజీని కొత్తడం తీసుకెళ్ళాలి. విద్యార్థులందరూ ఒపీనియన్ తీసుకున్నారు, నేను కూడా వెళ్ళాను. ఆ రోజు మాట్లాడినప్పుడు ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఇటుక తీసుకెళ్ళి మనం అక్కడ కొత్తగూడెంలో కాలేజీ నిర్మించుకోవచ్చు అనగానే అడ్వకేట్ గారు ఆ రోజు ప్రిసైడ్ చేసినటువంటి వారు చాలా సంతోషించాడు. ఏంటి వీడిలో ఇంత ఆవేశం ఏంటిది, మామూలుగా అక్కడ నిర్మించవచ్చు అట్లా అనలేదు నేను. ఏంటంటే మన ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఇటుక తీసుకెళ్ళి అక్కడ మనం కడదామన్నాను. అది వారిని బాగా ఆకర్షించింది. ఆయన అన్నాడు వీళ్ళు ఏదో ఒక మెరుపు ఉంది అని. తర్వాత జీవితంలో నేను ఉద్యోగాన్ని చేరిన తర్వాత వారితో మాట్లాడడం జరిగింది. ఆయన గుర్తు చేశాను, ఆ రోజు మీరు ఇట్లా అన్నారనా నీవేనా అన్నారు. చాలా సంతోషించారు. సరే, డిగ్రీ కాగానే నాకు ఎల్ఎల్బి చదువుకోవాలని కోరిక ఉండేది. మా నాన్నగారికి ఏమిటి సివిల్స్ రాయాలని, ఆయన కొడుకుని ఏదో ఉన్నత స్థితిలో కలెక్టర్గా చూడాలని ఆయనకు ఉండేది. నాకు అంత దానికి పోటీ పరీక్షలకి తయారు కావడం చాలా కష్టం, ప్లస్ డిగ్రీతోని ఇంకా కష్టం. కనీసం పీజీ చేయాలి, ప్లస్ ఆంగ్ల భాష మీద పట్టు ఉండాలి. హైదరాబాద్ లాంటి పట్టణంలో దానికి తగినటువంటి శిక్షణ తీసుకోవాలి. మరి ఇవన్నీ నాకు అప్పుడు నా ఆర్థిక పరిస్థితిని బట్టి కానీ లేకపోతే ఆ రోజున్న పరిస్థితిలో నాకు ఇవన్నీ వీలు కాలేదు. నేను 74లో డిగ్రీ పూర్తి కాగానే హైదరాబాద్కి వచ్చి ఈవినింగ్ కాలేజీలో చేరాను. చేరి సెకండ్ సెమిస్టర్ సెలవులకి కొత్తగూడెం వెళ్ళాను. అప్పుడు కలెక్టరేట్ నుంచి ఒక కాల్ వచ్చింది, లెటర్ వచ్చింది, మీకు 12వ తారీఖు నాడు ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అప్పుడు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ వలన రిక్రూట్మెంట్ ఎక్కువ మంది తీసుకోవాల్సి వచ్చిందన్నమాట. అందులో మీకు రిటర్న్ టెస్ట్లో ఉత్తీర్ణులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. సరే, నేను 12 ఖమ్మం ఎస్ఆర్ బిఎన్ కాలేజీలో మాకు రిటర్న్ టెస్ట్ జరిగింది. రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీకు ఈ ఫలితాలు తర్వాత తెలియజేస్తామన్నారు. 75 జనవరి సంక్రాంతి సెలవులు కాగానే నేను హైదరాబాద్కు బయలుదేరదాం అనుకుంటున్నాను కాలేజీకి ఎల్ఎల్బి కంటిన్యూ చేయడానికి. అప్పుడు ఆర్డర్స్ వచ్చినాయి. ఆ రిటర్న్ టెస్ట్లో నేను ప్రథముడిగా వచ్చినట్టుగా ఖమ్మం వచ్చి నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వచ్చి అక్కడ సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారని. నాకేంటి ఎల్ఎల్బి చేయాలని కోరిక. కొంతమంది శ్రేయోభిలాషులను అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నాయన నల్ల కోట్లు వేసుకున్న వాళ్ళు వేల మంది ఉన్నారు, మరి నేమో ఆ వృత్తి ఎలాంటిదంటే నువ్వు నిజాయితీగా ఉంటానంటే కుదిరే వృత్తి కాదు అది. అక్కడ నీకు ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నా కొన్ని అబద్ధాలు చెప్పాలి, లేకపోతే కొంత న్యాయాన్ని కాదని, లేకపోతే అన్యాయాన్ని సమర్థించాలి, అది నీ తత్వానికి పనికిరాదు. అది కాకుండా ప్రభుత్వ ఉద్యోగం, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇది వదులుకోవడం మంచిది కాదు అన్నారు. 4-5 అడిగినా వాళ్ళు ఇదే చెప్పారు. సరే, ఇంకా నేను ఉద్యోగంలో చేరాను. ఖమ్మం వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫై చేసిన తర్వాత ఒకటే ఒక మనవి వాళ్ళకి ఏం చేశానంటే, సార్ నాకు కొత్తగూడెంలోనే ఉద్యోగం ఇవ్వండి. వాళ్ళు చూశారు. తర్వాత అప్పుడు పిఏటు కలెక్టర్ అనేవారు, ఇప్పుడు డిఆర్ఓ అనే ఒక పోస్ట్ని వాడు పిఏటు కలెక్టర్. నేను ఆ కన్సర్న్ గుమాస్తా గారితో చెప్పాను, సార్ నాకు ఇది నా కోరిక.
ఆయనకి ఎందుకు ఏమనిపించిందో వెళ్ళి పిఏ టు కలెక్టర్ గారితో మాట్లాడి, సార్ వీడు పిల్లవాడు చాలా బ్రైట్ పిల్లవాడు, ఫస్ట్ వచ్చాడు, వాడు ఈ కోరిక కోరుతున్నాడు సార్. వెంటనే ఆయన ఒప్పుకున్నాడు. నాకు కొత్తగూడెం ఆర్డిఓ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అది జీవితంలో ఒక మరచిపోని రోజు, మా తల్లిదండ్రులకు ఆనందం కలిగిన రోజు కూడా. ఎందుకంటే ఆ రోజులలో చాలామంది చదువుకొని, నాకంటే ఎక్కువగా చదువుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది లంచాలు పెట్టి లేకపోతే ఇంకో రకంగా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఉద్యోగం కొరకు ఒక పైసా లంచం ఇవ్వలేదు, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, రికమెండేషన్ తీసుకోలేదు. ఆ భగవంతుడే నాకు ఈ రకంగా, నేను ఏదైతే కోరుకున్నా ఆ డిపార్ట్మెంట్లో నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడని అనుకుంటా. అది కూడా నేను పుట్టి పెరిగి చదువుకున్న ఊర్లో దొరకడం అనేది, అది ఒక రకంగా అదృష్టంగా భావిస్తాను నేను. మా తల్లిదండ్రులకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఒక రకంగా ఆనందం కలిగించే విషయం కూడా, వాళ్ళందరూ ఆనందించారు కూడా. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే చాలా ఇది, మళ్ళీ ఉన్న ఊర్లో రావడం, ఈ రకంగా నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్కి వచ్చింది. ఆ రోజు మా నాన్నగారు ఒకటే చెప్పాడు, నేను 29 జనవరి 1975 నాడు ఉద్యోగంలో చేరాను. చేరే ముందు మా నాన్నగారు పిలిచారు, చూడు నాయన, నీ ఉద్యోగంలో చేరుతున్నావు, రెండు విషయాలు గుర్తుపెట్టుకో, లంచం తీసుకోవద్దు, తప్పుడు పనులు చేయొద్దు. ఆయన అన్నాడు అన్నమాట, నీకు ఏమైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను, కానీ నీవు లంచం తీసుకోవడం కానీ అక్రమ మార్గంలో సంపాదించడం కానీ వద్దు. రెండవది, ప్రభుత్వ ఉద్యోగి ఎంత చిన్న ఉద్యోగి అయినా సరే సేవ చేయాలి అనుకుంటే తప్పనిసరిగా చేయగలుగుతాడు. నీవు ఈ భావనతో, సేవా భావం ఉండాలి, అక్రమమైన పద్ధతుల్లో డబ్బు సంపాదించద్దు, ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోమని చెప్పారు నన్ను. ఆ విషయాల్ని నేను ఎల్లప్పుడు గుర్తుపెట్టుకున్నాను, పాటిస్తున్నాను కూడా. సరే, 75 జనవరిలో చేరాను. నాకు మిస్లేనియస్ సెక్షన్ అని ఇచ్చారు. నాకు ఆ మిస్లేనియస్ సెక్షన్లో గన్ లైసెన్స్ రెన్యువల్ కూడా ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఏప్రిల్ మే నెలలో అనుకుంటాను గన్ లైసెన్స్ రెన్యువల్కి వచ్చింది. నా డ్యూటీ ఏంటంటే గన్ లైసెన్స్ రెన్యువల్ అప్లికేషన్తో పాటుగా పోలీస్ వెరిఫికేషన్ ఉండాలి. అటు తర్వాత దానికి సంబంధించిన మిగతా పత్రాలను కూడా జత చేసి ఒక వ్యక్తి రెన్యువల్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి. అవి సక్రమంగా ఉంటే, ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి, ఇవి రెన్యువల్ చేయవచ్చు అని నేను నోట్ తయారు చేసి పెట్టాలి. అందులో సక్రమంగా లేకపోతే, ఇవి సక్రమంగా లేవు, దీంట్లో ఈ లోపాలు ఉన్నాయి అని చెప్పేసి దానికి తగినట్టుగా నోట్ రాయాలి. సరే, రెన్యువల్ గురించి వచ్చిన వాటిలో నా ధర్మాన్ని నిర్వర్తించాను, రెన్యువల్ అయినాయి. ఒక వ్యక్తి నా వద్దకు వచ్చాడు రెన్యువల్ అయిన తర్వాత లైసెన్స్ తీసుకోవడానికి. తీసుకున్నాడు. వచ్చిన తర్వాత నన్ను పక్కకు రమ్మంటాడు, ఎందుకండి, కొద్దిగా పని ఉంది సార్ మీతోని. లేదా ఏముంటే ఇప్పుడు చెప్పండి ఇక్కడ. లేదు సార్, మీతోని నేను రాను. సరే, వెంటనే మా హెడ్ల దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన పిలిచాడు, గఫారుద్దీన్ ఒక సాహెబ్ గారు అన్న, క్యామ్యా కూర్చు, ఇన్సే బాత్ కర్నా, ఎనా సార్ బాత్ కర్నే కానీ కూర్చున్నాయి మరి, ఠీక్ ఐ జాబ్ అని నన్ను పంపించాడు. అక్కడ ఏం జరిగిందంటే, సెక్షన్ క్లర్క్కి వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. నేను వద్దని చెప్తే ఆ హెడ్లర్ గారు ఏమన్నారంటే, దేకోజీ ఇంకా మెరకు దేదో అన్నాడు ఆయన.
నాకు తెలిసింది ఆ విషయం తర్వాత. సరే నాకు అక్కర్లేదు అనుకున్నాను. అది అలా ఉంటుందన్నమాట. మనకు ఇష్టం లేకున్నా కొన్ని జరుగుతూ ఉంటాయి, మనం వాటిని తీసుకోకపోతే కూడా వాళ్ళు తప్పుగా భావిస్తారు. అప్పుడే ఇంకొక సంఘటన జరిగింది. నాకు కొద్దిగా మంచిగా పని చేస్తున్నానని చెప్పేసి సివిల్ సప్లై శాఖ కూడా నాకు ఇచ్చారు. అందులో ఏమవుతుందంటే ఈ ఫుడ్ గ్రెయిన్ లైసెన్సెస్, మిగతా వాటికి సంబంధించిన లైసెన్సెస్ రెన్యువల్ చేయడం ఉంటుంది సెక్షన్. అది రెన్యువల్ చేశాను. అవన్నీ సక్రమంగా ఉన్న వాటికి నోట్ పెట్టాను. సరే వీళ్ళు ఇది వ్యాపారస్తులతో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి వ్యాపారస్తులు జనరల్గా వాళ్ళు ఏదో ముట్ట చెప్తారు. నా దగ్గరకు వచ్చినప్పుడు వద్దన్నా. అది ఇంకో మిత్రుడు తెలిసింది, అంతకుముందు ఆ శాఖ చేశాడు ఆయన. ఎవరా భయ్, నువ్వు ఇప్పుడు తీసుకోకపోతే రేపు పొద్దున వాడు ఎందుకు ఇస్తాడు రా నాకు, తర్వాత వచ్చేవాడికి ఇవ్వడు, నువ్వు తీసుకోవాలి అన్నాడు. నేను తీసుకోవడం నాకు అక్కర్లేదు, అది నీ ఇష్టం వాళ్ళ ఇష్టం, కానీ నాకు అక్కర్లేదు అని చెప్పాను. ముందు వాడి కోపం కలిగింది, ఇతను ఏమో నమ్మట్లేదు ఆ వ్యాపారస్తుడు. వాళ్ళకి ఏముంటుందంటే వ్యాపారస్తులకి మనం తీసుకోకపోయి తర్వాత వాళ్ళని ఇబ్బంది పెడతామని వాళ్ళకి ఉంటుంది, సహజం అది. కానీ తర్వాత అతను నా గురించి తెలుసుకొని ఇంకా ఏం మాట్లాడలేదు. ఇలాగా మనం కొన్ని తప్పుడు పనులు చేయకపోతే కూడా మనల్ని నిందిస్తారు వాళ్ళు, సహజం అది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే మనం సక్రమంగా చేయాల్సినటువంటి విద్యుక్త ధర్మాన్ని మనం చేయడం కాకుండా అది మా హక్కుగా కొంతమంది భావిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ వల్లనే చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి కానీ డిపార్ట్మెంట్కి కానీ. ఇది నాలాంటి వాడు ఎవడో ఒకడు వచ్చి కాదంటే వాళ్ళకి బాధ కలుగుతుంది, ఒక్కొక్కసారి ఈర్ష కలుగుతుంది, ఒక్కొక్కసారి మా మీద మాలాంటి వాళ్ళ మీద లేనిపోని కల్పించి తప్పుడు ప్రచారాలు కూడా చేశారు వాళ్ళు. అలాంటివి కూడా ఎదుర్కొన్నానే, కానీ తర్వాత గ్రహిస్తారు వాళ్ళు, గ్రహించిన తర్వాత అర్థం చేసుకుంటారు. మొదట్లో అపార్థం ఎంత చేసుకున్నారు, తర్వాత అంతగా అర్థం చేసుకుంటారు. 75లోనే జమాబందీ కి మా హిట్లర్ గారికి అసిస్టెంట్గా నన్ను పంపించారు బూర్గంపాడు తాలూకా. అప్పుడు తాలూకాలు ఉండేవి కొత్తగూడెం డివిజన్లో, ఎల్లందు, బూర్గంపాడు, కొత్తగూడెం, మూడు తాలూకాలు ఉండేవి. నేను మా హిట్లర్ గఫారుద్దీన్ గారు ఇద్దరం కలిసి జమాబందికి వెళ్ళాం ఆర్డో గారి తరఫున. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ రెవెన్యూ రికార్డులని వెరిఫై చేసి జమాబందీ అంటే మనకు ఎంత ఆదాయం వస్తుంది, శిస్తు వస్తుంది అని అసెస్ చేయడం జమాబందీ. ఇందులో ఏం చేస్తారంటే మనం పహని వెరిఫై చేస్తాం. పహనిలో ప్రతి వ్యక్తికి ఎంత భూమి ఉంది, అది కుష్కి అంటే డ్రైయా, తరి, వెట్ట. ఒకవేళ వెట్ట అయితే అతను కాలువ నీళ్లతో పండిస్తున్నాడా, లేకపోతే ఎలాగ పండిస్తున్నాడు. ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో గోదావరి నది ఉంది, గోదావరి నదికి ఆయిల్ ఇంజన్లు పెట్టి పంటలు పండిస్తారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ ప్రకృతి వనరులన్నీ కూడా ప్రభుత్వానికే చెందినవి. ఈ యొక్క నీటిని వాడుకున్నందుకు రైతు శిస్తు కట్టాలి. నాకు 5 ఎకరాల భూమి ఉంది, నేను నాకు ఆయిల్ ఇంజన్ ఉంది, నేనేం చేస్తున్నాను, గోదావరికి ఆయిల్ ఇంజన్ పెట్టి ఆ నీటిని వాడుకుంటున్నాను. దానికి అధికంగా శిస్తు వేస్తారు. మామూలుగా 1 ఎకరానికి 10 రూపాయలు అనుకోండి, ఈ నీటిని వాడుకున్నందుకు ఆయనకు ఇంకొక 10 రూపాయలు 15 రూపాయలు శిస్తు విధిస్తామన్నమాట. ఇలాంటివన్నీ కూడా జమాబందీలో నిర్ణయించబడతాయి. ఈ రకంగా జమాబందీ అంటే ఆ రోజులలో ఒక పండగ వాతావరణం ఉండేది. ఆ రోజుల్లో గ్రామాధికారులు ఉండేవాళ్ళు, అంటే
పటేల్ పట్వారీలు అంటాం కదా వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ జమాబందీకి ముందుగా వెళ్ళి ఈ రికార్డ్స్ తయారు చేసిన తర్వాత ఆర్డీఓ గారు వచ్చి వాటిని వెరిఫై చేసి తనిఖీ చేసి సక్రమంగా ఉంటే వారు ఆమోదం తెలుపుతారు, లేకపోతే వారికి ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ వాటికి కొరీలు వేసి వాటికి సమాధానాలు అడుగుతారు. నేను గఫారుద్దీన్ గారు కొత్తగూడెం ఆర్డీఓ గారి తరఫున ఈ యొక్క రికార్డులు తనిఖీ చేసి వాటిని తనిఖీ చేసి ఆర్డీఓ గారికి ముందు బేసిక్ రిపోర్ట్ తయారు చేయడం మా ధర్మం అన్నమాట. సరే మొదటి రోజు మేమిద్దరం వెళ్ళాము అశ్వాపురం అనే ఒక ఫిర్కాకి. అప్పుడు ఫిర్కా అనేవాళ్ళు ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏరియాని ఫిర్కా అనేవాళ్ళు అశ్వాపురంలో. ఈరోజు ఒక పెద్ద పట్టణం కానీ ఆ రోజులో 75లో బస్సు ఉండేది కాదు. మోతీ వీరయ్య గారు బస్సు మాత్రమే బూర్గంపాడు నుంచి ఉండేది. ఉదయం వెళ్తే మళ్ళీ సాయంత్రమే రోడ్డు సరిగా ఉండేది. అయినా అలాంటి రోజుల్లో మేము వెళ్ళాము. జమాబందికి వెళ్ళాం కదా, వాళ్ళు ఏంటంటే ఒక రకమైన పండుగ వాతావరణం చెప్పాను కదా. వెళ్ళిన వాళ్ళకి కోడి కొయ్యడము లేకపోతే ఇట్లా మాంసాహారము పెట్టడము అలా ఉంటుంది. సాయంత్రం అయింది. కాసిం అని ఒక అటెండర్ ఉండేవాడు, వంట చేసేవాడు. అతను చెప్పాను, కాసిం నేను మాంసాహారం భుజించను, నేను మద్యమాన్ని ముట్టుకోను. అతను ఒకటే అన్నాడు, క్యా సాబ్ కైకోయా జమాబందీకు తుమ్ నా ఖాతా నా ప్రీతి అన్నాడు. అరే భయ్ మేరా ఏదో డ్యూటీ హే, నేను నా యొక్క విద్యుక్త ధర్మం ఇది, నేను నా డ్యూటీ వేసింది కాదని అనలేనంటే నై సాబ్ జమాబందీ వాళ్ళతో కానా పీనా మోజుడానా. అరే మెరేసే నై హోతాయి. సరే సాయంత్రం అయింది, స్నానం చేసుకున్న తర్వాత డిపివి ప్రసాద్ గారు ఉండి సీనియర్ అసిస్టెంట్ గుర్రం, శ్రీహరి గారు రండి అన్నాడు. రెవెన్యూలు ఎలా ఉంటుందంటే హుజూర్ దఫ్తర్ అంటే పై ఆఫీస్ నుంచి వచ్చిన చిన్న వ్యక్తిని కానీ వాళ్ళు ఎక్కువ గౌరవిస్తారు. ఉదాహరణ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక గుమస్తా వచ్చిన అతనికి ఇచ్చే గౌరవం వేరుగా ఉంటుంది. హుజూర్ దఫ్తర్ అంటారు పై పెద్ద ఆఫీస్ని. అట్లా నేను ఆర్డీఓ ఆఫీస్ నుంచి వెళ్ళాను కాబట్టి తాలూకా ఆఫీస్కి వాళ్ళు ఒక రకంగా గౌరవంగా చూస్తారు. సరే సాయంత్రం అయింది, ప్రసాద్ గారు శ్రీహరి గారు రండి అని వెళ్దామన్నారు. సరే వెళ్ళి అక్కడ కూర్చున్నాం. ఒక బీర్ కేస్ ఓపెన్ చేసింది అండి, చేసేసి తీసుకోండి అన్నాడు. ఒక బీర్ సీసాది అయ్యా దండం నేను తీసుకోను. ఇదేం కాదండి మత్తుగా కలిగించదు ఏం కాదన్నాడు. నాకు ఏది వద్దు, ఇది మీరు మొహమాట పడుతున్నారన్నాడు. లేదు నాకు తెలుసు మొహమాట పడటం లేదు, నాకు అక్కర్లేదు, నేను తాగను, నీలాంటి స్వీకరించను తీసుకోను. నమ్మలే మనిషి. తర్వాత మా హిట్లర్ గారి దగ్గరికి వచ్చాడు. క్యాష్ ఆఫ్ ఏ నో ఐసా బోల్రా ఆయన అన్నాడు. క్యా కర్నా జీ బొమ్మన్ కా బచ్చా మిల్ గయా నా ఖాతా నా పీత. అప్పుడు నమ్మాడు ఆయన. జనరల్గా ఏంటంటే ఆ రోజులలో త్రాగని వాళ్ళు చాలా అరుదు. సరే నేను త్రాగట్లేదంటే ఆయన నమ్మలేదన్నమాట ప్రసాద్ గారు. తర్వాత నమ్మాడు. తర్వాత మా స్నేహం అలాగే ఉండిపోయింది. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే మనం మన అలవాట్లు కూడా మనల్ని ఒక్కొక్కసారి విచిత్రంగా అనిపిస్తుంది డిపార్ట్మెంట్లో. ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు తినకుండా తాగకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు చేరావయ్యా. నేనేం కావాలని కోరలేదు, నాకు వచ్చింది అదంతే నేను చేరాను. అలాగా నాకు ఉన్నటువంటి పద్ధతులు నా వ్యవహారాలు ఇవన్నీ కూడా వింతగా అనిపించేది వాళ్ళకి. సరే మాకు 78 నుంచి 80 వరకు ఆర్పి సింగ్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ ఉన్నాడు. ఆయన 80 ఆ ప్రాంతంలో హైదరాబాద్కు చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఈ చీఫ్ రేషనింగ్ ఆఫీస్ యూనిట్ అనేది డెప్యుటేషన్ యూనిట్ అన్నమాట. అంటే అందులో పనిచేసే వాళ్ళందరూ డెప్యుటేషన్ ఇచ్చేస్తారు, అక్కడ ఎవరు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండరు. ఒక చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ గారు తప్ప
మిగతా వాళ్ళందరూ డెప్యుటేషన్ వచ్చిన వాళ్ళు. సరే ఆయన ఒకరోజు ఫోన్ చేశాడు, సిఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత. ఉప్పలయ్య గారు అని మా హెడ్ క్లర్క్ ఉండేవారు, చాలా ఉత్తముడు. ఆయన మధ్య మేము ఈ పద్ధతులు ఇవన్నీ నేర్చుకున్నాం, రెవెన్యూ విద్య ప్లస్ నీతి అలాంటి వాటికి కట్టుబడిన వ్యక్తి ఉప్పలయ్య గారు. ఆయన హెడ్ క్లర్క్గా ఉన్నారు ఆర్పి సింగ్ గారి టైంలో సెపరేటర్ ఆఫీస్లో. ఆయన ఫోన్ చేశాడు ఉప్పలయ్య గారికి, ఏమండి ఇది డెప్యుటేషన్ స్కీమ్ ఎవరైనా వస్తారా అని. సార్ నేను చెప్తాను సార్, నేను కనుక్కొని చెప్తాను ఉప్పలయ్య గారని. ఆ ఉప్పలయ్య గారికి ప్రియ శిష్యుని నేను. ఆయన అన్నాడు, శ్రీహరి ఏంటి వెళదామా ఇట్లా అంటే, సార్ నన్ను ఎల్ఎల్బి డిస్కంటిన్యూ చేశాను సార్, చేసి ఉద్యోగంలో చేరాను, మరి నాకు హైదరాబాద్ వెళితే ఎల్ఎల్బి పూర్తి చేసుకోగలుగుతా సార్ అని. సరే అప్లికేషన్ పెట్టన్నాడు ఆయన, నేను భాస్కర్ ఇంకా ఒక కొద్దిమంది అప్లికేషన్ పెట్టాము. అప్లికేషన్ పెట్టినామంటే వారం రోజుల్లో మాకు ఆర్డర్స్ వచ్చినాయి. 81 ఏప్రిల్ 19వ తారీఖు నాడు మేము హైదరాబాద్కి వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేశాం. కొత్తగా అప్పుడు నాకు హైదరాబాద్ అంటే ఏ ఒక సిఎల్ఆర్ ఆఫీసు, హైకోర్టు, ఆ కోటీలో తాజ్మహల్ హోటల్ ఇవే నాకు తెలిసినవి. ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే హైకోర్టు పని మీద వచ్చేవాళ్ళం, కోటీలో తాజ్మహల్ హోటల్లో భోంచేసేవాళ్ళం. మళ్ళీ వెంటనే పని కాగానే సాయంత్రం మళ్ళీ బస్సులోనే వచ్చేవాళ్ళం ఎక్కువ, రైల్లో తక్కువ. బస్ స్టాండ్కి వెళ్ళడము, అప్పుడు ఎంజీబీఎస్ కంటే ముందు ఇది ఉండేది ఏంటి, నిజాం నవాబు ఎయిర్ యాంకరింగ్ అనే యాంకర్ అని పెద్ద ఒక రేకుల షెడ్తో పెద్దగా ఉండేది ఒకటి అర్ధచంద్రాకారంలో, అక్కడ ఉండేది బస్ స్టాండ్. సరే అక్కడికి వెళ్ళడం ఇంత తప్ప నాకు హైదరాబాద్ తెలియదు. ఆ తర్వాత కొద్దిగా ఇక్కడ సిటీ అంటే కొద్దిగా వెరుపు భయం కూడా ఉండేది. సరే రాగానే మా నాన్నగారు ఏం చేసింది అడిగినాన్న, రాజ్దూత్ కావాలి నాన్న. ఆయన అన్నాడు కదా రాజ్దూత్ పెద్ద వాహనం, నీకు కష్టమవుతుంది, నేను లూనా కొనిస్తాను నీకు, నువ్వు ఒక ఏడాది రెండేళ్ళు దాని మీద నీకు అనుభవం అయిన తర్వాత సిటీ రోడ్లకు నీకు కష్టమవుతుంది, ఈ లూనా నీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి లూనా కొనిచ్చాడు. తర్వాత సిఆర్ఓ ఆఫీస్లో పనిచేయడం. ఇక్కడ ఒక సంఘటన చెప్తాను మీకు, సివిల్ సప్లై ఇన్స్పెక్టరే చేశాను నేను 81 నుంచి 85 వరకు. అయితే 83లో ఎన్టీ రామారావు గారు వచ్చిన వెంటనే ఈ 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఒక పొలిటికల్ వాళ్ళు ఒక పాలసీని ఒక దాన్ని నిర్ణయించిన తర్వాత ఏం జరుగుతుందంటే అసెంబ్లీలో యాక్ట్ పాస్ అవుతుంది, తర్వాత దానికి రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. 2 రూపాయల కిలో బియ్యం నిజమే, ఎవరికి ఇవ్వాలి, ఎవరు అర్హులు. ఆ రకంగా ఏంటంటే ఆ రోజుల్లో ఏడాదికి 6,000 ఆదాయం కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఈ రకంగా కొన్ని నిర్ణయించి అలాంటి వాళ్ళకే అప్పుడు గ్రీన్ కార్డు వాళ్ళకి పింక్ కార్డు హయ్యర్ ఇన్కమ్ గ్రూప్కి ఉండేది అన్నమాట. సరే ఈ ఎన్యూమరేషన్ అయింది, కార్డ్స్ తయారైనవి కొత్త కార్డ్స్. ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్కి మమ్మల్ని అలాట్ చేశారు, ఒక్కొక్క ఇన్స్పెక్టర్కి కొంత ఏరియా. మాకేమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే ఒకే ఇంట్లో 1 కంటే ఎక్కువ కార్డులు ఉంటే మీరు ఆ ఇంటి లోపలికి వెళ్ళి నిజంగా 2 పొయ్యిలున్నాయా, 2 కుటుంబాలున్నాయా చూసినాకనే కార్డులు ఇవ్వాలి, లేకపోతే మీరు అట్లాంటి కార్డులని వాళ్ళకి ఇవ్వకూడదు. నాకు ఏ ఏరియా అంటే ఖైరతాబాద్ వెనకాల ఈ జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి ఈ వర్కర్స్ ఉంటారు వాళ్ళ ఏరియా నాకు వచ్చింది.
కొత్త కార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి నేను. సరే అక్కడికి వెళ్ళి మొదట్లో ఒక గంట సేపు ఇస్తున్నాను, నాకు ఎక్కడైతే సందేహం కలుగుతుందో ఆ కార్డులు నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి అలా అట్టే పెట్టిన. ఒక గంట రెండు గంటల తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు నా వద్దకి. సార్ ఏం సార్ మీరు అందరి కార్డు ఇవ్వట్లేదట? బాబు మాకున్న ఆదేశాల ప్రకారంగా ఒక ఇంటికి ఒక కార్డు ఇవ్వాలి, ఒకటి కంటే ఎక్కువ కార్డు ఒకవేళ వాళ్ళు ఆ ఇంట్లో రాయించుకుంటే నిజంగానే రెండు కుటుంబాలున్నా లేకపోతే రెండు పైరున్నా చూసి మేము వాళ్ళకి ఇస్తాము, అక్కడ లేకపోతే వాళ్ళకి ఇవ్వకూడదు అందుకని నేను ఇస్తాను. అతను అక్కడ లీడర్ అని చెప్పాడు. సార్ అట్లా చేస్తే కష్టమవుతుంది సార్ అంటే కష్టమే ఉన్న దీనిలో ఉన్న సూచనల ప్రకారమే నేను నడుచుకుంటున్నాను. కాస్త వాటి తిరిగాడు, మళ్ళీ అప్పుడు వచ్చాడు. సార్ నేను కొన్ని రాయించుకున్నాను సార్, ఇక్కడ మీరు అట్లా ఇవ్వనంటే ఎట్లా సార్? మేము ఇక్కడ లీడర్స్ని, మేము చెప్పిన వాళ్ళకే మీరు ఇవ్వాలి, నువ్వు చెప్పిన వాళ్ళకి నేను ఇవ్వన్నాయినా, ప్రభుత్వ ఆదేశాలు ఎలా ఉన్నాయో ఆ ప్రకారం నడుచుకుంటాను అన్న. మధ్యాహ్నం అయింది, మళ్ళీ వచ్చాడు నా వద్దకి, బెదిరించాడు నన్ను. నువ్వు అందరి ఇళ్లలోకి వెళ్తున్నావు సార్ అంటూ. అవును వెళుతున్నాను, చూస్తున్నాను, నేను వెరిఫై చేసే ఇస్తున్నాను అన్న. వాడు అన్నాడు నన్ను ఎలా బెదిరించాడంటే, సార్ మీరు ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళ చేయి లాగారు, పట్టుకొని లాగారు అంటాను సార్ నేను. వాళ్ళతో మిస్బిహేవ్ చేశారు, వారితో మీరు తప్పుగా ప్రవర్తించారని నేను చెప్తాను సార్ అన్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే అలా బెదిరిస్తే నేను బెదురుతాను అనుకున్నాడు. నేను ఒకటే చెప్పాను, నువ్వు ఏం చేయదలుచుకుంటావో చేసుకున్నాయినా నాకేం అభ్యంతరం లేదు, నేను నా డ్యూటీ చేస్తున్నాను, సక్రమంగా చేస్తున్నాను అని వెంటనే మళ్ళీ మా అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ మా పై అధికారి ఉంటాడు వారికి చెప్పాను, సార్ ఇది జరిగిన సంఘటన, వాడు నన్ను ఈ రకంగా బెదిరిస్తున్నాడు, నేను వాడికి చెప్పినట్టుగా వినాలట, లేకపోతే అంటే ఆయన ఒకటే అన్నాడు, శ్రీహరి నీవెలాంటి వాడివో నాకు తెలుసు, వాడు చెప్పినా ఎవడు చెప్పినా నేను నమ్మను. మొదటి విషయం, నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చెయ్యి, వాడు నిజంగా కంప్లైంట్ చేసినప్పుడు దాన్ని నేను చూసుకుంటాను, నువ్వేం మాత్రం భయపడకుండా నీ డ్యూటీ చేయాలన్న. నాకు ధైర్యం వచ్చింది, ఆ రోజు సాయంత్రం వరకు చేశాను. తర్వాత వాడు కంప్లైంట్ చేయడం, వాడిని పిలిచి మా అధికారి చివాట్లు పెట్టడము, ఇంకా ఎక్కువ తప్పుడుగా ఇట్లా మాట్లాడితే నీ మీద కేసు పెడతాను, ఒక ప్రభుత్వ అధికారి విధులు నిర్వర్తించుకుంటే మధ్యలో వచ్చి నువ్వు చేయడం కాకుండా వారిని బెదిరించావని అన్నాడు. రెండోసారి మళ్ళీ వాడు తప్పుడు పని చేయలే, నాకు ధైర్యం వచ్చిందనమాట, మంచి చేస్తే కూడా మనకు అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటారు అని. ఒకవేళ నా పై అధికారి కనుక నాకు సపోర్ట్ చేయకపోతే ఎలా అనిపించింది, అయినా భగవంతుడు ఉన్నాడు అనుకుని. కానీ ఎప్పుడు కూడా నాకు ఇలాంటి ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని భగవంతుడు సానుకూలంగా పరిష్కారం చేశాడు. ఇంకొక సంఘటన జరిగింది 84 అనుకుంటాను, 85 మొదటి 3 నెలల్లో. అప్పుడు ఏంటంటే ఈ కొత్తగా షాప్స్ స్టార్ట్ చేస్తున్నారు, ఫెయిర్ ప్రైస్ షాప్స్. అయితే అది నిరుద్యోగులకు ఇవ్వాలి. ఒక వ్యక్తి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాడు, ఆ మింట్ కాంపౌండ్ సంబంధించి అక్కడ చేస్తున్నాడు, అతను అప్లై చేసుకున్నాడు. అతనికి ఎలాట్ అయింది, ఎలాట్ అయిన తర్వాత నా డ్యూటీ ఏంటంటే అతని యాంటీసిడెంట్స్ వెరిఫై చేయాలి, రిపోర్ట్ ఇవ్వాలి. నేనేం చేశానంటే ఇతనికి ఆల్రెడీ ఉద్యోగం ఉంది, మరి మన రూల్స్ ప్రకారం ఇవ్వడానికి వీల్లేదు. అతను ఒక గుండా దాదా అని తెలిసిన తర్వాత నాకు, నేను అతను విచారణ చేసినప్పుడు లేడు, తర్వాత వచ్చాడు. ఏం సార్ ఏంటి అంటే, అరే నీకు ఉద్యోగం ఉంది బాబు, నేను అదే రాయాల్సి వస్తుంది. నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు ఎట్లా రాస్తావు అన్నాడు. నేను రాయకపోయినా తర్వాతనే తెలుస్తుంది, అట్లా కాదు, నేనున్న వాస్తవం రాయడం నా యొక్క ఉద్యోగ ధర్మం, నా విధి అది. ఎంతవరకు అంటే, సార్ నువ్వు అలా రాస్తే నేను లేపేస్తాను.
అంటే ఏంటి రా అన్నాడు. సార్ నువ్వు బయటకు వస్తే చూసుకుంటాం సార్ అన్నాడు. సరే అన్నాడు. ఇదే విషయం మళ్ళీ చెప్పాను, మా మిత్రులకు కూడా తెలియజేశాను. ఎందుకంటే ఏదైనా జరిగినా కూడా ఇతరులకు తెలిసినప్పుడు ఏమైందంటే దాని పూర్వపరాలు వాళ్ళకి తెలుస్తాయి. తర్వాత మళ్ళీ మా బాస్ కూడా చెప్పాను, మరి వాడు ఏమనుకున్నాడేమో తెలియదు. తర్వాత మామూలుగానే ఉన్నాను, ఆ రిపోర్ట్ ఇచ్చాను. వాడికి అలర్ట్ కాలేదు. నేను ఒక అనర్హుడికి ఇవ్వకుండా నేను ప్రయత్నం చేశాను. దానివల్ల ఇంకొక అర్హుడైన వ్యక్తికి దొరుకుతుంది ఆ షాప్. వాడు నన్ను లేపేస్తా అన్నాడు కూడా నాకు భయం అనిపించలేదు. ఎందుకంటే చెప్పా, ఉన్న నా తోటి మిత్రులే చెప్పా, వీడియో పలాని వ్యక్తి ఇలా వచ్చాడు, లేపేస్తా అంటే నన్ను చంపేస్తాను అని. వాడు పర్వాలేదన్నా నేను. మరి వాడికి ఏమైందో తెలియదు, ఏం విచారణ చేసుకున్నాడో నా గురించి. తర్వాత మళ్ళీ నా వద్దకు రాలేదు, అతని షాప్ వెళ్ళాడు కాలేదు. నా రిపోర్ట్ని పై అధికారులు స్వీకరించారు, దాన్ని ఆమోదించారు. ఈ రకంగా మనము, వాడు నన్ను ప్రలోభాలకు గురి చేశాడు కూడా. సార్ నువ్వు రిపోర్ట్ ఈ రకంగా రాస్తే నీకు ఈ రకంగా అని అన్న ప్రలోభాలు పెట్టాడు. నాకు అక్కర్లేదన్నాను. నా తోటి మిత్రులు కొద్దిగా ఎగతాళి కూడా చేశారు నన్ను. అరే నీకు పిచ్చి పట్టిందా, వాడితో పెట్టుకుంటున్నావు ఎందుకు, వాడు రౌడీ అన్నాడు. అంటే గుండా అతను అలాంటి వాడితో పెట్టుకోకపోతే. కొంతమంది హెచ్చరించారు, కొంతమంది సూచనగా చెప్పారు, కొంతమంది ఏమో నువ్వు పిచ్చోడిలా ఉన్నావు ఎందుకు, ఇట్లెందుకు ప్రవర్తిస్తున్నావు అన్నారు. నేనేం చేయట్లేదు భయ్, నేను నాకున్న ధర్మాన్ని నిర్వర్తిస్తున్నా నేను. అరే భయ్ నువ్వు బతకడం నీకు చేత కాదు అన్నాడు. ఏమైనా అనుకోండి, నాకు తోచింది ఇది, నేను చేసేది ఇదే అనేసరికి తర్వాత అందరు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ వ్యక్తి మీద అంత పగబట్టిన వాడు, వీడిని లేపేస్తాన గుండా కూడా ఇతన్ని ఏం చేయలేకపోయిండు, లేకపోతే ఏం చేయలేదు, చేయలేకపోయిండు అన్నా నేను, ఏం చేయలేదు. అలాంటివి జరుగుతూ ఉంటాయి జీవితంలో. ఉద్యోగంలో ప్రత్యేకించి నిజాయితీగా వ్యవహరించినప్పుడు మనకు కష్టాలు ఎదురవుతాయి. కాకపోతే ఏంటంటే దాన్ని అర్థం చేసుకున్నాక వాళ్ళు ఎప్పుడు మన గురించి తప్పుగా మాట్లాడడం కానీ తప్పుగా ప్రచారం చేయడం కానీ ఉండదు. మొదట్లో అదే వ్యక్తులు నా మీద తప్పుగా ప్రచారం చేశారు, తర్వాత తెలుసుకొని వాళ్ళు వచ్చి పొరపాటు అయిందని చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో మానసిక వేదనకు గురి కావడం జరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి బాధ కలుగుతుంటుంది అన్నమాట, ఎందుకు మనం ఇంత నిజాయితీగా ఉండాలి అని. కానీ మళ్ళీ వెంటనే నా తల్లిదండ్రులు కానీ లేకపోతే నన్ను ఎవరైతే ఉన్నతంగా చూడాలనుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క మాటలు గుర్తుకొస్తాయి నాకు. మన ఏ పరిస్థితులు కూడా అవసరం లేదు నాకు. నాకు ఆడంబరాలు అక్కర్లేదు, నాకు లగ్జరీస్ అక్కర్లేదు, నాకు సాధారణంగా జీవించడం కావాలి. దీనికి ఎందుకు ఇన్ని తప్పులు చేయాలి, అవసరం లేదు అట్లా అనుకుంటాను నేను. కానీ ఇవన్నీ కూడా ఎదురైనప్పుడు వాటిని తట్టుకోవడంలోనే మన యొక్క మంచితనం కానీ గొప్పతనం కానీ ఈవిడి ఉంటుంది. సరే ఎంతసేపు నేను ఆ యొక్క ఉద్యోగం గురించే చెప్తున్నాను, నా యొక్క వ్యక్తిగత జీవితం గురించి కొంత పంచుకుంటాను మీతోని. 81లో నేను సిటీకి వచ్చిన తర్వాత నాకు పెళ్లి చేయాలని మా తల్లిదండ్రులు ఒకటే ఇది చేస్తున్నారు, వీడి కష్టమవుతుంది. మా నాన్నగారు తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నాడు, మా అబ్బాయి ఉన్నాడు, నాకు మంచి కుటుంబం నుంచి అమ్మాయి కోడల్ని కావాలి, కోడల్ని కావాలి అట్లానే. సరే ఇక్కడ తెలిసిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేయడము లేకపోతే అడగడము, నేను పెళ్లి చేసుకోనని చెప్పేవాడు. నాకు ఎందుకనో అప్పుడు అలా అనేవాడిని, నేను పెళ్లి చేసుకోను. మా నాన్నగారు కోపం చేసేది, ఎట్లా కదరా, ఏ వయసులో మనం ఉండేటువంటిది ఆ వయసులో చేసుకోవాలి, మనం జీవించాలి, నాకు ఇష్టం లేదు నాన్న అని. అంటే తప్పు అట్లా అనకూడదు అని. సరే ఒక సంబంధం చూసాము, నాకు నాకు నచ్చలేదని చెప్పేశాను. మరి ఏం చెప్పలేను ఇంకా, నేను పెళ్లి చేసుకోనంటే వేరే రకంగా అంటారు, నాకు నచ్చలేదని చెప్పాను. ఒకరోజు సిఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడే
మా మామయ్య గారు సుదర్శన్ గారు ప్లస్ ఇంకొక అంకుల్ చంద్రశేఖర్ గారు ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఉప్పలయ్య గారి దగ్గరికి వెళ్ళారు. వారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో వారు ఉంటారు. మొదటి అంతస్తులో నా సెక్షన్ ఉంటుందన్నమాట. సరే మా గురువు గారు కదా ఉప్పలయ్య గారు, వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇట్లా శ్రీహరి అంట ఒక అబ్బాయి దర్జీల అబ్బాయి ఇట్లా, అప్పటికి మా మామగారు హోమ్ మినిస్టర్ కదా ప్రైవేట్ సెక్రటరీగా చేస్తున్నారు. శేఖర్ అంకుల్ ఏమో ఆర్జేడీ నిజామాబాద్లో చేస్తున్నారు అప్పుడు. ఎస్ఎఫ్డి సన్నకారు రైతుల సంస్థకి ప్రాజెక్ట్ డైరెక్టర్ చేస్తున్నారు. వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఉన్నారు. వాళ్ళు వచ్చారు. వచ్చి అనగానే దేనికని అడిగాడు ఉప్పలయ్య గారు. ఇట్లా సంబంధం గురించి అండి, ఇక్కడ ఉన్నారట మాకు చెప్పారట్లా అని. సరే నన్ను పిలిపించారు కిందికి ఉప్పలయ్య గారు. చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు సాయంత్రం 5:30కి మీరు రండి, 5:30-6 గంటలకి ఈ మనోహర్ టాకీస్ ఎదురుగా సన్ లాడ్జ్ వెనకాల మా ఇల్లు టీ కొరకి రండి అన్నారు. ఉప్పలయ్య గారు ఒక మాట అన్నారు, సార్ మేము వస్తాం కానీ మీ దగ్గర ఏం తినమని. అంటే శేఖర్ అంకుల్ కోపం వచ్చిందంట. తర్వాత అన్నారు ఆ విషయం, సార్ సాయంత్రం వెళ్ళాము చూసాము. అప్పుడు శేఖర్ అంకుల్ అన్నాడు, ఏమండి మేము మధ్యాహ్నం వస్తే మేము తినమని మీరు అట్లా ఒకసారి మా ముఖం చెప్పేశారు ఏంటండి. ఉప్పలయ్య గారు అన్నారు, సార్ ఒక సామెత ఉంది సార్, గతికితే అతకదని అందుకనే మేము తిననన్నాము, మీరు ఇప్పుడు పెట్టండి సార్. ఇప్పుడు పెట్టమయ్యా మేము అన్నాడు ఆయన నవ్వుతూ. అంటే అంతగా వాళ్ళకి నచ్చింది అని చెప్పడం అనమాట. ఇప్పుడు మీరు పెట్టమంటే మేము పెట్టాం, మీరు తింటే మళ్ళీ మాకు ఇది మీ సామెత ప్రకారంగా మాకు ఈ సంబంధం కుదరదు కదా అని. లే సార్ సామెత అది, అది నేను ఉదయం మధ్యాహ్నం మీరు వచ్చినప్పుడు చెప్పాను తప్ప ఏం లేదు సార్ అంటే. సార్ అందరు నవ్వుకోవడం, తర్వాత మా కుటుంబ విషయాలు అడగడం వారు, తర్వాత మా తల్లిదండ్రులతోని విచారించడం, కొత్తగూడెం వెళ్ళడం, మా కుటుంబ విషయాలు తెలుసుకోవడం, తర్వాత 82 మార్చి 14 మా వివాహమైంది ఎగ్జిబిషన్ సొసైటీలో. మా మామగారు అప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యనిర్వాహకలో ఒకరు ప్రముఖ వ్యక్తి కాబట్టి అక్కడ అయింది. మామయ్య అప్పుడు హోమ్ మినిస్టర్ గారికి పిఎస్ ఉండేవారు ప్రైవేట్ సెక్రటరీగా, సి జగన్నాథరావు గారికి. మామయ్య గురించి ఒక విషయం ఏంటంటే ఆయన సింపుల్ లివింగ్, హై థింకింగ్, చాలా నిక్కచ్చి మనిషి, నిజాయితీ మనిషి. ఆయన స్థితిలో ఇంకెవరైనా ఉన్నా కూడా 2 చేతుల ధనాన్ని సంపాదించేవాళ్ళు, కానీ ఆయన ఎప్పుడూ వద్దన్నారు, నాకు ధనం కానీ ఇట్లాంటి ఏది అక్కర్లేదు, నాకు మంచితనం ఆడి తర్వాత నిజాయితీ, ఈ రెండింటి గురించే నేను ఆలోచిస్తానని వారి జీవితాంతం అలాంటి మంచితనాన్ని నిజాయితీని పాటించారు. వారు రిటైర్ అయిన రోజున ఇంట్లో మామూలు ఫర్నిచర్ ఉంది, ఒక ఫ్రిడ్జ్ కూడా లేదు, మీరు నమ్ముతారో లేదు. ఎంత నిజాయితీ పడడో మీరు ఈ ఒక్క ఉదాహరణతోని అర్థం చేసుకోవచ్చు. అందరు అనేవాళ్ళు నీకు తగినటువంటి మామయ్య లభించాడు నాకు అని, ఎందుకంటే నా భావాలకి సరి అయిన వాడు, ఆయన భావాలు నా భావాలు, ఆయన ప్రిన్సిపల్స్ నా ప్రిన్సిపల్స్ కలిసినవి కాబట్టి మాకు అన్యోన్యత ఉంది. ఆ రకంగా జీవితాంతం వారు నడుచుకున్నారు, నేను కూడా అదే ప్రిన్సిపల్స్ని పాటిస్తున్నాను. తర్వాత 83లో మాకు పెద్ద బాబు జన్మించాడు వేదవ్రత్. 84 డిసెంబర్లో 2వ బాబు జ్ఞానవ్రత్ జన్మించాడు. 85 జనవరిలో నేను అప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాశాను, వ్రాత పరీక్షలో ఎన్నికయ్యాను, ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను, కానీ అది నా యొక్క దురదృష్టం అందులో సెలెక్ట్ కాలేదు. 85 జూలైలో
రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నాకు ప్రమోషన్ వచ్చింది. అశ్వాపురం ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా వేశారు. సరే వెంటనే వెళ్ళి జాయిన్ అయ్యాను. అక్కడ అప్పుడు ఆ రోజుల్లో నాకు గడ్డం ఉండేది. నేను హైదరాబాద్ వచ్చాననగానే సాహెబ్ గారు అనుకునేవాళ్ళు చాలామంది అక్కడ రైతులు వాళ్ళు. నేను చెప్పాను సాహెబ్ గారిని కాదు, నేను హిందూనే, నా పేరు శ్రీహరి అని. సరే అక్కడ కొత్తగా ఏర్పడిన మండలం అది. ఒక సంఘటన ఏంటంటే 86 ఆగస్టు 14 నాడు గోదావరికి వరదలు వచ్చినాయి. ఆ ఆగస్టు 14 1986 ఉదయం మాకు వైర్లెస్ మెసేజ్ వచ్చింది, ఈ సంవత్సరం గోదావరి చాలా విపరీతంగా వస్తుంది, పొంగుతుంది, మీరు లో లయింగ్ లోతట్టు ప్రాంతాలని ఖాళీ చేయించి మిరక ప్రాంతానికి ఆ ప్రజల్ని చేరవేయాలి అని. ఉదయం 10 గంటలకు వచ్చింది. వెంటనే ఆ సమాచారం కాగానే నన్ను చింత్రయాల గ్రామానికి పంపించారు. అక్కడ ఆ గ్రామంలో ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని మిరక ప్రాంతానికి షిఫ్ట్ చేయాలని, అక్కడి నుంచి వాళ్ళని మిరక ప్రాంతానికి పంపించమని. మధ్యాహ్నం నుంచి రాత్రి 10:30-11 గంటల వరకు కూడా అందరినీ అక్కడి నుంచి లో లయింగ్ పల్లె ప్రాంతాల నుంచి మిరక ప్రాంతాలకు పంపించేశాం. కేవలం ఒక వీధి మాత్రమే ఉంది. 10:30 అయింది, 11 అవుతుంది. అయితే అప్పుడు మాకు 2 పడవలు ఉన్నాయి. ఆ పడవలలో ఊరి ప్రజలందరినీ కూడా మిరక ప్రాంతానికి పంపించాలి. ఇంకా ఒక 20 కుటుంబాల వాళ్ళు ఉన్నారు. 11 అయింది, ఆ పడవతను పడవ అయ్యాను సార్, ఇప్పుడు ఇంత రాత్రి అయింది, నేను పడవ వేయలేను, అది ప్రమాదం జరిగితే అప్పుడు మీరు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడతాను, నా చెప్పిన మాట వాస్తవమే. 10:30 వరకు పడవ నడిపించాడు. చీకట్లో నడపడం శ్రేయస్కరం కాదు, ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టం జరుగుద్ది, అది మంచిది కాదన్నాడు. సరే అప్పటికేం జరిగిందంటే ఆ చింత్రయాల గ్రామంలో గడపల వరకు నీళ్ళు వచ్చినాయండి. ఆ రైతులు ఏమంటున్నారంటే సార్ 54 గోదావరి కంటే ఎక్కువ కాదు, అంటే 1954 పెద్ద గోదావరి వచ్చింది, ఆ రోజులలో మా 6 వరకు వచ్చినాయి సార్, మీరేం కంగారు పడొద్దని. నన్న కాదండి, అందరం ఖాళీ చేయాలి అంటే ఆ 11 అయ్యేసరికి ఖాళీ చేసి మిరక ప్రాంతానికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. 2 బిల్డింగ్లు ఉన్నాయి, ఒకటి రామరెడ్డి గారిది, ఇంకొకటి పేరు గుర్తు రావట్లేదు, వాళ్ళిద్దరు 2 బిల్డింగ్లు ఉన్నాయి. ఆ 20 కుటుంబాల వాళ్ళు ఉన్నాం అక్కడ. గబగబా ఏం చేశామంటే ఈ 2 బిల్డింగ్ల మీద ఆ 20 కుటుంబాల వాళ్ళందరినీ పైకి ఆ బిల్డింగ్ మీదకి తీసుకెళ్ళాం. ఈ ఇద్దరు రైతులు కూడా కాస్త స్థితిమంతులు, వాళ్ళు కూడా ఆలోచించారు. అరుగుల నుంచి కిటికీల వరకు వచ్చినాయండి నీళ్లు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంట్లో ఉన్నటువంటి నగదు బంగారు ఆభరణాలు విలువగల వస్తువులు తీసుకొని పైకి వచ్చేసారు. మాతో పాటుగా అందరు వాళ్ళు కూర్చున్నారు. రాత్రి అంతా జాగరణ. 1986 ఆగస్టు 14 రాత్రి ఉదయం వరకు బిక్కుబిక్కుమంటున్నామండి, ఎందుకంటే ఆ నీళ్లు ఈ తలుపుల పైభాగం వరకు వచ్చినాయి, ఇళ్ళు మునిగినాయి, ఇళ్లతో పాటు పైదాకా రూఫ్ వరకు నీళ్ళు వచ్చినాయి. ఇంకాస్త వస్తే మేమున్న రూఫ్ కూడా మునిగిపోతుందన్నమాట. ఒక దిక్కు భయం, కానీ భయాన్ని వ్యక్తం చేయకూడదు, నేను వాళ్ళల్లో ధైర్యం నింపాలి, ఏం కాదనాలి, కానీ లోపల నాకు కూడా ఉంది భయం. వాళ్ళందరూ చెప్తూ మాట్లాడుతూ ఏం కాదండి అన్నాం. సరే అక్కడి నుంచి గోదావరి తగ్గడం మొదలైంది, కొంచెం ధైర్యం వచ్చింది. ఇంటి పైభాగం వరకు వచ్చిన తర్వాత తగ్గడం మొదలెట్టింది అన్నమాట. ఇంకాస్త ఇంకొక 2 వచ్చేస్తే మేము పైన కూర్చున్న వాళ్ళకి కూడా నీళ్ళలో పోవాల్సిందే, ఇక కొట్టుకుపోవడమే, మాకు ఇంక వేరే రక్షణ కానీ ఆధారం కానీ లేదు. అయినా కూడా వాళ్ళందరూ కూడా నాకు ధైర్యం చెప్తున్నారు, నాకేం పర్వాలేదు, కానీ మీరందరూ ఉన్నారు, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది,
ఆ రెండు బిల్డింగ్ల మీద ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతికామండి ఆ ఒక రాత్రి మాత్రం. తెల్లవారిన తర్వాత కిందికి వెళ్ళలేము, నీళ్ళు ఇంకా ఉన్నవి, పైదాకా రాలేక నీళ్ళు ఉన్నవి. అక్కడ ఏం చేయాలి? అక్కడ ఉన్న సరే కొంతమంది పర్వాలేదు అంటే యువకులు వగైరా, కానీ పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు 8 అయింది 9 అయింది ఆకలి, ఆహారం కావాలి. అప్పుడు ఏం జరిగిందంటే హెలికాప్టర్ ద్వారా వాళ్ళు ఆహార పొట్లాలు పంపించారు. మేమున్నటువంటి 2 బిల్డింగ్ల మీద 2 బస్సాలు వాళ్ళు ఆహార పొట్లాలు జారబెడిచారు. అవి తీసి తిని ఆ రోజు అప్పుడు ప్రాణాలు కాపాడుకొని మధ్యాహ్నం తర్వాత కొంత మేము బయటికి రాగలిగాం. మళ్ళీ ఆ నావ అతన్ని పిలిపించి ఈ 20 కుటుంబాల వాళ్ళందరినీ కూడా మెరక ప్రాంతానికి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ దింపిన తర్వాత నేను అశ్వాపురం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి రిపోర్ట్ చేశాను. సార్ ఇది జరిగిన సంఘటన, ఇంతమందిని మనం కాపాడగలిగాము, ఈ 20 కుటుంబాల వాళ్ళు మాత్రం ఆ రాత్రి ఇక్కడ ఉండడం జరిగింది, వాళ్ళతో పాటు నేనున్నానని. ఆ సంఘటన ప్రకృతి వైపరీత్యాలని జరిగినప్పుడు ఎలా ఉంటుంది, ఏ రకంగా మన జీవితం ఉంటుందనేది కళ్ళారా స్వయంగా చూడగలిగా నేను. చాలా హృదయ విదారకంగా ఉంటుంది. తర్వాత రోజు 15వ తారీఖు నాడు అందరికి శిబిరాలు ఏర్పాటు చేశాం, షెల్టర్స్. ఎలాగంటే కేవలం గుడ్డలతోని వాటితోని షెల్టర్స్ ఏర్పాటు చేసి ఆ షెల్టర్స్లలో ఉంచిన తర్వాత ఆ రోజు మరి వాళ్ళకి ఆహారం కావాలి కదా, ప్రభుత్వం తరఫున బియ్యం కౌంటర్లు పెట్టాం, బియ్యము పప్పు వగైరా వాళ్ళకి ఈ వరద బాధితులకు ఇవ్వడం. ఏం జరిగిందంటే నేను రైతులు ఎవరైతే చెప్పాను కదా, వాళ్ళు కూడా ఆ వరద బాధితుల క్యూలో నిలబడి తీసుకోవడం బాధ కలిగించింది నాకు. వాళ్ళు 10 మందికి పెట్టేటువంటి రైతులు ఈ ప్రకృతి వైపరీత్యం వలన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క బియ్యము పప్పు గురించి లైన్లో నిలబడాల్సి వచ్చింది. నాకు చాలా బాధ కలిగింది, అయ్యో ప్రకృతి వైపరీత్యం అంటే ఇలా ఉంటుంది కదా అని. అక్కడ అందరూ సమానమే అనేది కూడా ఒకటి అనిపిస్తుంది అన్నమాట నాకు ప్రకృతి. ఇది నేను మర్చిపోలేని సంఘటన. అక్కడ ఏం జరిగిందంటే పై అధికారులు కొన్ని తప్పుడు పద్ధతులు పాటిస్తున్నారు. నేను చెప్పాను సార్ నేను మీ దగ్గర ఉద్యోగం చేయలేను. ఏంటయ్యా నువ్వు నన్ను బెదిరించేది ఏంటి అని నా పై అధికారి. బెదిరించట్లేదు సార్, మీరు ఏదైతే చేస్తారో సరైనది కాదు, అది మీరేం చేస్తున్నారంటే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నారు, రెండోది అందులో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్. రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు పేరు పెట్టారు మీరు అక్కడ, నాకు చెప్పారు ఏం సార్ మీరు నిజాయితీగా ఉంటున్నామన్నారు కానీ మీ పేరుతోని వసూలు చేస్తున్నారు సార్ అని నన్ను ఒక రైతు నిలబెట్టి అడిగితే నాకు తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాలేదు సార్. ఏమైద్దయా ఏమవుతుంది, అవును నీ పేరు మీద వసూలు చేస్తున్నాం మిమ్మల్నడే సార్, మీరేమైనా చేసుకోండి, మీ హోదాలో మీరు చేయండి, మీరు ఒక అధికారిగా మీరు మీకేం కావాలో అడగండి. కానీ అందులో ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ వాటా ఉందని ఒక మాట మీరు అన్ని ప్రజల్లో వసూలు చేస్తున్నారు, అది నాకు తెలిసింది సార్ అన్న. మరి లేకపోతే ఎందుకు ఇస్తారే వాళ్ళు అట్లా అన్నాడు. సార్ నేను మీ దగ్గర పని చేయను, నాకు అక్కర్లేదన్న, నువ్వు నిర్ణయించుకో అన్నాడు. వెంటనే లీవ్ పెట్టేశాను, 45 రోజులు లీవ్ పెట్టేశాను. తర్వాత లీవ్ పొడిగించడం, తర్వాత మళ్ళీ అశ్వాపురం వారికి చెప్పాను ఆ రోజు, సార్ మళ్ళీ అశ్వాపురం రాను నేను, నా ఎల్పీసీ కూడా మీరే పంపించాలి, నేను ఇక్కడికి రాను మళ్ళీ అని చెప్పాను. తర్వాత నాకు భద్రాచలం పోస్టింగ్ ఇచ్చారు రెవెన్యూ ఇన్స్పెక్టర్. భద్రాచలం వెళ్ళిన తర్వాత లెటర్ పెట్టించాను నేను, టు సెండ్ ది ఎల్పీసీ ఆఫ్ శ్రీహరి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటే, అప్పుడు అశ్వాపురం ఉండే అధికారి అన్నాడంట, శ్రీహరి చెప్పాడయ్యా నేను మళ్ళీ మీ అశ్వాపురం ముఖం చూడనని, చాలా పట్టుదలగల వ్యక్తి అని. అలాగా నేను చేయని ఒక దానికి
తప్పు అనటం లేదు, కానీ కొన్ని పరిస్థితులు ఏం చేస్తాయంటే మనిషిని సక్రమంగా విధి నిర్వహణ చేసేవాడిని అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేసినాయి పరిస్థితులు. నన్ను అక్కడ చూస్తూ నేను తట్టుకోలేకపోయాను, నాకు భరించలేకపోయాను. నేను వాళ్లలో కలవాలి, నేను కలవనని చెప్పాను. మళ్ళీ నాకు వేరే మార్గం ఏముంది? నేను వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. సరే, మంచి లీవ్ పెట్టాను. తర్వాత పై అధికారులతో చెప్పాను, సార్ నేను అక్కడ పని చేయలేను, ఇవి కారణాలు. మరి వాళ్ళు ఏమనుకున్నారేమో, భద్రాచలం పుణ్యక్షేత్రం అక్కడ ఆరేగేశారు. జనవరి 13, 1987 నాడు అక్కడ పోయి రిపోర్ట్ చేశాను సంజీవ్ రెడ్డి గారు ఎంఆర్. ఆయన నన్ను యుగాదిగా చూశాడు జానికి రిపోర్ట్ ఇచ్చినప్పుడు. ఏంటి నీ పేరేంటిది? శ్రీహరి సార్, హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు సరిగా పనిచేస్తారానయ్యా అన్నారు. అంటే ఆ పక్క తెలంగాణ మహబూబ్ నగర్ వ్యక్తి సంజీవ్ రెడ్డి గారు, అక్కడ తహసీల్దార్. సార్ నేను ఖచ్చితంగా పనిచేస్తాను, నేను ఇక్కడే నివాసం ఉంటాను, నేను ఇక్కడనే ఉంటాను, నేను వెళ్ళను హైదరాబాద్ అనగానే మీకేం అభిప్రాయం ఏర్పడుతుందంటే వారంలో ఒకసారి హైదరాబాద్ పోతాడు సక్రమంగా విధి నిర్వహణ చేయాలని. నేను నా కుటుంబయుక్తంగా భద్రాచలంలో నివసిస్తాను సార్ అన్నాను. సరే మంచి జాయిన్గా అన్నాడు. తర్వాత నా గురించి విచారణ చేసుకున్నాను, తెలుసుకున్నాడు ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఇంతకుముందు ఎక్కడ పనిచేశాడని. ఒక రెండు రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆయనకు నా మీద నమ్మకం కలిగింది, శ్రీహరి నిజాయితీ పరుడు, సక్రమంగా విధి నిర్వహణ చేస్తాడు అని. ఆయన ఎంతటి నిక్కచ్చి మనిషి అంటే, భద్రాచలం అనేది ఒక యాత్రా కేంద్రం అయినప్పటికీ అక్కడ స్థిర నివాసం అంటే మొదటి నుంచి ఉన్నవాళ్ళు తక్కువ మంది. ఒక బ్రాహ్మల వీధి, ముత్రాసి వీధి, ఇంకొక 2-3 వీధులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మైగ్రెంట్స్, అంటే బ్రతుకు తెరువుకు వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా సరైనటువంటి వివరాలు మన దగ్గర ఉండవు. ఒక వ్యక్తి ఏమంటాడు, కొండరెడ్డి అంటాడు, రెడ్డి ఉంటుంది ఆయనకి, కొండరెడ్డి అంటాడు. కొండరెడ్డి అంటే ట్రైబల్, రెడ్డి అంటే నాన్ ట్రైబల్, ఇతను ఉన్నతమైన కులం వాడు, కొండరెడ్డి నాన్ ట్రైబల్, ట్రైబల్ అవుతాడు. అట్లా తప్పుడు సర్టిఫికెట్లకు చాలామంది వచ్చేవాడు. ఇంకోటి ఏంటంటే, క్రిస్టియన్ కన్వర్ట్ అయిన వాళ్ళు నాకు ఎస్సీ సర్టిఫికేట్ కావాలనే వాళ్ళు. సంజీవ్ రెడ్డి గారు నాకు వెళ్ళిన రోజు చెప్పాడు, ఇక్కడ ఏంటంటే తప్పుడు సర్టిఫికెట్లు చాలామంది వస్తుంటారు, నువ్వు కరెక్ట్గా విచారణ చేసి సరైన రిపోర్ట్ ఇవ్వాలి అని. సరే, నా విషయం మీకు అందరు తెలుసు కదా, నేను ఎలాంటి వాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఒక గెస్ట్ హౌస్ ఉంది, పర్ణశాల గెస్ట్ హౌస్, అక్కడ వాచ్మెన్గా చేస్తాడు ఒక వ్యక్తి. ఆయన కూతురికి మెడిసిన్ సీట్ వచ్చినట్టు ఉంది, లేకపోతే మెడిసిన్లో ఏంటిది ఎండి సీట్ అలా వచ్చింది. అతను క్యాస్ట్ సర్టిఫికేట్ ఇమ్మని అప్లికేషన్ పెట్టుకున్నాడు. విచారణ చేస్తే ఏం తెలిసిందంటే, ఆయన క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యాడని. క్రిస్టియానిటీ కన్వర్ట్ అయితే బీసీసీ సర్టిఫికేట్ ఇస్తాము, ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తాము. సరే బాబు, మరి నువ్వు కాదు కదంటే, సార్ మేము ఇప్పుడు హిందువులమే సార్, అప్పుడు మా వాళ్ళు తాత వాళ్ళు తండ్రి వాళ్ళు ఇదేంటిది కన్వర్ట్ అయ్యారు సార్ అని. అప్పుడు మాకు ఏం విచారణ చేయాలంటే, ఇంటి పక్కన ఇటు వాళ్ళని అటు వాళ్ళని విచారణ చేయాలి, వాళ్ళ ఇంట్లో దేవుడి పటాలు ఉన్నాయా లేకపోతే ఏం పూజ చేస్తా, అది కూడా విచారణ చేయాలి. మేము చూస్తే అంత వాళ్ళు ఏ ప్రభు ఉన్నాయి, హిందూ సంబంధించినవి ఏం లేవు పటాలు అట్లా. ఏంటయ్యా ఇలా చెప్తున్నావు అంటే, సార్ మీకు తెలియనిది ఏమున్నా సార్, ఇప్పుడు అందరు ఇట్నే తీసుకుంటున్నారు కదా సార్, మరి మీరు సర్టిఫికేట్ ఇస్తే మా అమ్మాయికి ఉన్నతమైన ఇది వస్తుంది సార్, లేకపోతే ఇబ్బంది కలుగుతుంది సార్. నీ ఇబ్బంది గురించి నేనెందుకయ్యా ఇది కావాలా, ఉన్న వాస్తవం రిపోర్ట్ చేయడం నా పని అంతేగాని నీ గురించి. లేదు సార్ మీరు అది చేయాలి, బతిల్లాడు నో వీలు లేదన్నాను. సరే, ఇలాంటప్పుడు రాజకీయ నాయకులు ప్రవేశిస్తారు. సాంబమూర్తి గారని తెలుగుదేశం ప్రెసిడెంట్, 87
ఫిబ్రవరి మార్చి అనుకుంటాను. అతను వచ్చాడు ప్రొద్దున్నే, నేనుండే ఇంటికి వచ్చాడు 7:30. ఆరయ్య గారు ఉన్నారంటే లోపలికి పంపించారు, వాళ్ళు ఉన్నారు, కూర్చోమన్నాడు. సార్, మీతో కొద్దిగా నాకు పని పడ్డది, మీరు హెల్ప్ చేయాలి. ఏం చేయాలి సాంబమూర్తి గారు? పలాని వాడికి సర్టిఫికేట్, ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి, మీరు కాదని రట్రా అంటే, మరి ఆయన కాదు కదా, నేనేం చేసేది? లేదు సార్, మీరు చూసి చూడనట్టు పోవాలి సార్, మీరు ఇంత కఠినంగా స్ట్రిక్ట్గా పోతే ఎట్లా సార్? చూడు బాబు, సంజీవ్ రెడ్డి గారు నా బాస్, నా ఎంఆర్ఓ, నా పై అధికారి, ఆయన చెప్పినట్టుగా నేను పాటించాలి. ప్రభుత్వం యొక్క సూచనల ద్వారా వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ నేను అమలు చేయాలి, ఇది నా డ్యూటీ అంటే చూశాడు ఆయన. ఆలోచించి కాసారు మీరు ఆ అమ్మాయికి ఈ సర్టిఫికేట్ లేకపోతే తనకు సీట్ పోతుంది సార్ అన్నాడు. మరి దానికి నేనేం చేయలేను కదా, కొద్దిగా ఆలోచించండి మీరు అన్నాడు. లేదు సాంబమూర్తి గారు, మీకు ఒక నమస్కారం, మీ నేను చేయగలిగిన సహాయం ఉంటే మీరు అడగండి, చేస్తాను. ప్రభుత్వ రూల్స్కి వ్యతిరేకంగా చేయమంటే నేను చెయ్యను అన్నాను. అయితే ఆ రోజు ఆయన ఒక మాట నాతోని అన్నాడు, సార్ మీరు వచ్చినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా సార్, మీరు తినరు, త్రాగరు, పేకాట ఆడరు, మీకు వేరే షోకులు లేవు, మీరు ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్నా సార్ నేను అన్నాడు ఆయన. అంటే నిజాయితీగా ఉండే వ్యక్తి మీద ఎంత నిఘా పెడతారో అప్పుడు అర్థమైంది నాకు. ఆయన చెప్పాడు స్వయంగా, సార్ మీరు ఎక్కడైనా చిక్కుతారేమో అని మేము ప్రయత్నం చేస్తున్నాం సార్, మీరు ఎక్కడ చిక్కట్లేదు అన్నాడు. సాంబమూర్తి గారు ధన్యవాదాలు, మీరు ఇట్లా నన్ను ఇచ్చేసినందుకు, మీరు ఇది ఒక కాంప్లిమెంట్గా నేను స్వీకరిస్తున్నాను. నీ కాంప్లిమెంట్ కాదు సార్, మాకు పని కావాలి అన్నాడు. నిజమే, కానీ మీ పని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, ఒక విషయం చెప్పాలన్నా మీకు అన్నా. ఏంటి అన్నాడు, ఈవేళ సర్టిఫికేట్ ఇమ్మన్నారు కదా, మీరు వచ్చా రికమెండ్ చేయమన్నారు, నేను చేసి నీ సర్టిఫికేట్ ఇస్తాను. రేపు ప్రొద్దున అతను తెలుగుదేశం మారి ఇంకొక పార్టీలోకి పోతారు, అప్పుడు మీరు ఏమంటారంటే ఆ అతను ఆ వ్యక్తి దొంగ సర్టిఫికేట్తో తన కూతురికి సీటు పొందాడు అని అంటారు. అప్పుడు విచారణ చేస్తే నేను మీరు అందరు బయటకు వస్తారు, పెద్ద పెద్ద అక్షరాలతో చేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారని. ఇప్పుడు ఆ రికమెండ్ చేసేది మీరే, అప్పుడు మళ్ళీ దీన్ని బయటికి తెచ్చేది మీరే, ఏమంటారు దీనికన్నా అన్నాడు. అబ్బా మీతో వాదించడం నాకు చేత కాదండి, మీరు ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తారేంటిదని, ఇది వాస్తవం కాదా అన్నాను. కరెక్టే సార్ అన్న, మరి ఇప్పుడు ఏం చెప్పండి, నేను కరెక్ట్గా ఉండాలా నిజాయితీగా ఉండాలా వద్దా అన్నాను. ఇంకేం మాట్లాడలేకపోయాడు. సరే సార్, మీ ఇష్టం సార్, మీకు ఏది కరెక్ట్ అంటే అదే చేయండి సార్ అన్నాను. నేను న్యాయమే చేస్తాను, వాస్తవాన్నే రిపోర్ట్ చేస్తానన్నాను. ఇంకెప్పుడు నా వద్దకు రాలేదు, ఏ రికమెండేషన్ తీసుకురాలేదు. అక్కడ నేను 87 జనవరి నుంచి డిసెంబర్ దాకా పనిచేశాను, నాకు సంజీవ్ రెడ్డి గారి యొక్క పూర్తి సహకారం ఉంది, పై అధికారులది. ఇలాంటి సంఘటన ఇంకొకసారి, ఒక డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఉండేవారు అక్కడ, వారు కూడా క్రిస్టియన్, కానీ ఎస్సీ సర్టిఫికేట్ ఇమ్మంటారు. వారు సబ్ కలెక్టర్ గారికి వైద్యం కూడా చేసినట్టుగా ఉంది. సబ్ కలెక్టర్ గారు సంజీవ్ రెడ్డి గారిని అడిగారు, ఏమని అంటే, సంజయ్ రెడ్డి గారు కొద్దిగా చూడండి, ఆయనకి సర్టిఫికేట్ కావాలంటే కావాలట కదా ఇవ్వండి అంటే, ఆయన ఒకటే అన్నారు, సార్ మా ఆర్ఐ గారు రిపోర్ట్ చేశాడు, ఆయన ఎస్సీ కాదు, ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్, సార్ మీరు నాకంటే పై అధికారి సార్, తమరు ఇవ్వచ్చు కదా సార్ అన్నాడు. సబ్ కలెక్టర్ గారు అజయ్ కల్లం గారు ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు, చీఫ్ సెక్రటరీ కూడా చేశారు ఆంధ్రప్రదేశ్లో. వారు సంజయ్ రెడ్డి గారిని ఇంకేం అనలేకపోయారు, అతనికి వాస్తవం చెప్పాడు. సంజయ్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడంటే ఇంకా దానికి తిరుగులేదు, నీకేం సర్టిఫికేట్ ఇవ్వలేము, ఉన్నది కన్వర్టెడ్ క్రిస్టియన్ ఇమ్మంటావా ఇస్తాము, లేకపోతే నువ్వేం మాట్లాడొద్దంటే ఆయన గమ్మున ఉండిపోయాడు. ఇంకొక డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు అక్కడ భద్రాచలంలో, ఆయన కూడా కన్వర్టెడ్ క్రిస్టియనే కానీ ఎస్సీ సర్టిఫికేట్ ఇమ్మంటాడు. సంజీవ్ రెడ్డి గారు ఒకటే అన్నాడు, ఆయన పేరు చెప్పడం మర్యాద కాదు, నీకు ఎగనెస్ట్గా ఇవాళ నేను రిపోర్ట్ రాస్తాను, నీ ఉద్యోగం కూడా పోతుంది, మరి అలా చేయమంటావా లేకపోతే ఇక్కడికి నువ్వు మానుకుంటావా అన్నాడు. కఠినంగా చెప్పేశాను.
సార్ మీ కాళ్ళు మొక్కుతా సార్, మీ దండం పెడతా, ఆ పని మాత్రం చేయకండి సార్ అన్నాడు. ఆ రకంగా భద్రాచలం లాంటి ప్లేస్లో ఒక తాలూకాలో అనర్హులకు ఎప్పుడూ మేము సర్టిఫికేట్ ఇవ్వలేదు. వాళ్ళు వాళ్ళకి సింహ స్వప్నంగా ఉన్నాం, నేను కానీ ఎంఆర్ఓ గారు కానీ. వాళ్ళకి తాలూకా ఆఫీస్ మెట్లు ఎక్కాలంటే భయం అయ్యేది. ఆ రకంగా ఉద్యోగ నిర్వహణలో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఎదుర్కొని ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ జీవితంలో సాగిపోయాను. 87 డిసెంబర్లో హారీగా అక్కడి నుంచి పూర్తయిపోయింది. నేను హైదరాబాద్ డెప్యుటేషన్ పెట్టుకున్నాను హుడాకి. సరే, జనవరిలో ఆర్డర్స్ వచ్చినాయి హుడాకి. ఇక్కడ 85 నుంచి 87 వరకు నేను కొత్తడంలో నివసించాను. అంటే పిల్లలు కొత్తలో ఉండేవాళ్ళు, నేను అశ్వాపురంలో నివసించాను, భద్రాచలం నివసించాను. కానీ నా తల్లిదండ్రుల దగ్గరికి తరచుగా వెళ్ళి వస్తుండేవాడిని. వాళ్ళకు సంతోషం కలిగింది వాళ్ళ కుమారుడు వాళ్ళతో ఎక్కువగా గడుపుతున్నాడని. సరే, 88 జనవరిలో హైదరాబాద్కు వెళ్ళాలనుకున్నాను నేను. మా నాన్నగారికి ఇష్టం లేదు. నాన్నగారు ఏమనేవాళ్ళంటే, మీ పిల్లల్ని ఇక్కడ చదివించు, నువ్వు ఇక్కడ ఉండాలి, మాకు దగ్గర ఉండాలి, ఈ దగ్గర దగ్గరగా మండలాల్లో ఎక్కడైనా నువ్వు పనిచేయి అనేవాడు. సరే, నేనేమన్నాను, పిల్లల్ని హైదరాబాద్ చదివిస్తానన్న. కోపం వచ్చింది మా నాన్నకి, ఏంటి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నత పదవులు ఉన్నత పదవులకు వెళ్ళలేదా, లేకపోతే గొప్పవాళ్ళు కాలేదా అని. సరే, నా మిస్సెస్ విజయలక్ష్మి కూడా హైదరాబాద్లో చదివించాలని ఉండే కోరిక. ఆయన ఈ మాట అంటే కొద్దిగా నొచ్చుకున్నాడు మా నాన్నగారు. అదేంటి ఎట్లా అని, నేను హైదరాబాద్ వెళ్ళడం ఇష్టం లేదు వాళ్ళకి, నాకేం హైదరాబాద్ పోస్టింగ్ వచ్చింది, పిల్లల్ని అక్కడ చేర్పించాలి. కొద్దిగా మా నాన్నని ఇబ్బంది పెట్టినప్పుడు ఆయనకి ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ వచ్చాను. సరే, ఇంకా 88 జనవరిలో హుడాలో జాయిన్ అయ్యాను. జనవరి 30 నాడు. నాకేంటి, మా నాన్నగారిని బాధ పెట్టినా కదా, ఆయన నుంచి ఏ సహాయం తీసుకోవద్దని కొంచెం పట్టుదల వచ్చింది. ఆయన కూడా ఒక మాట అన్నాడు, ఏరా మరి నువ్వు నా ఇష్టానికి వ్యతిరేకంగా వెళుతున్నావు కదా, మరి నీవు నా దగ్గర నుంచి ఏం ఆశించకూడదు అని ఒక మాట అన్నాడు. నేను ఆశించను నాన్న, ఇక్కడికైతే వచ్చాను నిజాయితీగా జీవిస్తూ బ్రతుకుతూ తల్లిదండ్రుల సహకారం లేకపోతే జీవించడం కష్టమైన పని. సరే, అప్పుడు నా భార్య, నేనే ఒక సూచన చేశాను. అంతకంటే ముందు మా అత్తగారి ఇంట్లోనే పైన అద్దెకు ఉండేవాళ్ళము. ఇప్పుడు మారేడుపల్లిలో సీతాపతి కాలనీకి మారాం మేము. ఇద్దరు పిల్లల్ని చదివించాలి, ఇంటి అద్దె కట్టాలి, జీతం తప్ప ఇంకొక పైసా ఆదాయం కానీ ఆమెదాని కానీ లేదు, ఎలా జీవించాలి. సరే, కొద్ది ఆలోచన చేసిన తర్వాత ఇద్దరం కూడాను, నేను నా భార్య, చిన్నపాటి వ్యాపారం చేద్దామనుకున్నాం. ఏంటంటే, ఆ షాప్ పెట్టాము ఒకటి, ఈవ్స్ కార్నర్ అండ్ లేడీస్ టైలర్ అని. అక్కడ బ్యాంగిల్స్ ప్లస్ టైలరింగ్ వగేరా సీతాపతి కాలనీలోనే, అది కూడా మా ఇంటి సమీపంలో దగ్గరలోనే టైమింగ్స్ పెట్టుకున్నాం. పిల్లల్ని స్కూల్కి పంపి నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తను షాప్ ఓపెన్ చేయాలి. మళ్ళీ మధ్యాహ్నం పిల్లలు వచ్చే రావడానికంటే ముందే షాప్ మూసేయాలి. మళ్ళీ ఈవినింగ్
ఆరు గంటల నుంచి 8 గంటల 8:30 వరకు ఇట్లా టైమింగ్స్ పెట్టుకున్నాం. పెట్టుకొని తను షాప్ నడిపింది. మా మామయ్యకి ఇష్టం లేదు, కానీ ఆయనకు తెలుసు ఏంటంటే వీళ్ళు చేసేది మంచి పని అని. ఆయన కూడా మాకు సహకరించారు. ఇష్టం లేకున్నా కూడా అలాగా అక్కడ నేను హుడాలో పనిచేశాను. తర్వాత మళ్ళీ హుడాలో 1 ఇయర్ కాగానే సివిల్ సప్లైస్కి వెళ్ళాను. అప్పుడు అజయ్ కల్లం గారు చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా వచ్చారు మళ్ళీ ట్విన్ సిటీస్కి. ఒకరోజు వెళ్ళి చెప్పాను, సార్ ఇట్లా ఉంది, నాకు ఇక్కడ డెప్యుటేషన్ పూర్తి అయిపోయింది హుడాలో, మరి నేను సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రాదలుచుకున్నాను సార్, మీరు అనుమతిస్తే. సరే అప్లై చేసుకున్నాడు ఆయన. అప్లై చేసుకున్న తర్వాత మాకు ఏం కావాలంటే సిసిఎల్ఏ నుంచి కంకరెన్స్ కావాలి. సిసిఎల్ఏ వాళ్ళు ఒప్పుకోవాలి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. వారికి రాశారు, సిఆర్ఓ నుంచి రాశారు, మళ్ళీ కలెక్టర్ నుంచి రాశారు. వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు, మళ్ళీ సివిల్ సప్లైకి వచ్చారండి. '91 నుంచి '93 వరకు సివిల్ సప్లైలో పనిచేశాను. తర్వాత 1994లో మళ్ళీ ఖమ్మం వెళ్ళాను డెప్యుటేషన్ పూర్తి కాగానే. ఇక్కడ అప్పుడు 2 ఏళ్ళ డెప్యుటేషన్ ఇచ్చారు. 1994లో ఒక 5-6 మాసాలు లీవ్లో ఉండవలసి వచ్చింది. నేను హైదరాబాద్ డెప్యుటేషన్ పెట్టుకున్నాను, కానీ అది త్వరగా ఆర్డర్స్ రావట్లేదు, ఆలస్యం అవుతూ ఉంది. నేను లీవ్ పొడిగిస్తూ లీవ్లోనే ఉన్నాను. చివరికి 1994లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా మళ్ళీ డెప్యుటేషన్లో ఇక్కడికి వచ్చి హైదరాబాద్కు జాయిన్ అయ్యాను. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ముఖ్యంగా పోలీసు అధికారులు, ఎస్పీ ర్యాంక్ వాళ్ళు లేదా అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వాళ్ళు అధికారిగా ఉంటారు వారు. ఇది ఒక మినీ సెక్రటేరియట్. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. ఇక్కడ అట్లాంటి డిపార్ట్మెంట్లో పనిచేయడం కొద్దిగా కష్టతరమైందే. అటు తర్వాత అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి, మనం అక్కడ తెలుసుకోవాలి. అట్లా అక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత మంచి అధికారుల వద్ద మనం పనిచేశాను. కళ్యాణ్ రామ్రెడ్డి గారు అడిషనల్ ఎస్పీ గారు ఉండే, తర్వాత ఘంటా వెంకటరెడ్డి గారు అడిషనల్ ఎస్పీగా ఉండే, తర్వాత భగవాన్ రావు గారు, తర్వాత ఇప్పుడు గుంటూరు ఐజీగా చేసినటువంటి జే ప్రభాకర్ రావు గారి దగ్గర కూడా పనిచేశాను. మంచి అధికారుల దగ్గర చేశాను. వాళ్ళు కూడా నా యొక్క పనిని, నా యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడంలో నేను నిజాయితీని వాళ్ళు ఎప్పుడూ నన్ను ప్రశంసిస్తూ, నన్ను ప్రోత్సహిస్తూ, నాకు సహకరిస్తూ, నన్ను ఎప్పుడూ వాళ్ళు నాకు బలాన్ని ఇచ్చారు. తర్వాత 2003లో ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది మళ్ళీ. అప్పుడే కొత్తగా ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరఫున పిఏగా అపాయింట్ చేసుకోవచ్చు అని ఒక జీవో వచ్చింది. ఆ ప్రకారంగా నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారి దగ్గరకు వెళ్ళి, సార్ ఇట్లా నేను ఖమ్మం నాకు అయింది, నేను తమరి దగ్గర పిఏగా చేస్తాను సార్, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నా యొక్క నేను ఇలా పనిచేశాను, ఇట్లా ఉంది, కేవలం ఇక్కడ నేను నా పిల్లల గురించి వస్తున్నాను సార్ అని ఆయన నా గురించి విచారణ చేసిన తర్వాత రికమెండ్ చేశారు. తర్వాత పిఏగా వారి దగ్గర పనిచేశాను. 2001 నుంచి 2003 నవంబర్ వరకు
వారి దగ్గర పిఏగా పనిచేశాను. చాలా మంచి వ్యక్తి సాయన్న గారు. ప్రభుత్వ అధికారులన్నా లేకపోతే ఎవరైనా కూడా గౌరవంగా వారు చూసేవారు. తన వద్దకు వచ్చిన ప్రతి వారికి సహాయం చేసేవారు. చాలా నమ్రతతో ఉండేవారు. వారు ఒక ఎమ్మెల్యే అనేటువంటి అహంభావం కానీ గర్వం కానీ ఎప్పుడూ వారిలో నేను చూడలేదు. చాలా సౌమ్యుడు, ఉత్తముడు, చాలా మంచివాడు ఎమ్మెల్యే సాయన్న గారు. తర్వాత 2003 నవంబర్లో అసెంబ్లీ రద్దు చేయబడ్డది. అసెంబ్లీ రద్దు కాగానే మేము వారి దగ్గర ప్రభుత్వం తరఫున నేను వారి దగ్గర పిఏగా పనిచేయలేను. తిరిగి మళ్ళీ నన్ను ఖమ్మం పంపించారు. 2004 జనవరిలో అనుకుంటాను, ఫిబ్రవరిలో డిప్యూటీ తహసీల్దార్గా ప్రమోషన్ వచ్చింది. కొద్ది రోజులు ఖమ్మంలో చేసిన తర్వాత చెర్లకు ట్రాన్స్ఫర్ చేశారు. భద్రాచలానికి 60 కిలోమీటర్ల అవతల పై అధికారులకు విన్నవించాను, సార్ నేను పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు, నాకు అంత దూరం వేస్తే కష్టమవుతుంది, నాకు ఖమ్మం కానీ దగ్గరలో వేయండి అని. అప్పుడు డిఆర్ఓ చౌహాన్ గారు ఉండేవారు. ఫస్ట్ నీకు ఆర్డర్ ఇచ్చాను వెళ్ళి జాయిన్గా, అవకాశం వస్తే నిన్ను నేను తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్పారు వారు. చెర్లలో పనిచేసిన 4 మాసాలే కానీ అక్కడ కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాము. ప్లస్ అక్కడ నా పై అధికారి అయినటువంటి గణేష్ గారు తహసీల్దార్గా ఉండేవారు. అక్కడ విఆర్ఓలు చాలామంది పంచాయతీరాజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు. వాళ్ళు రెవెన్యూ వర్క్ చాలా తక్కువగా తెలుసు వాళ్ళకి. వాళ్ళల్లో కొంతమంది శ్రద్ధ ఉండేది కానీ వాళ్ళు చేసేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక టీమ్గా తయారు చేసి వాళ్లకు రెవెన్యూ వర్క్ నేర్పించి టీం వర్క్ ఎలా చేయాలి, మనం చేసే పని ఎలా ఉండాలి, మన అందరం సక్రమంగా పని చేస్తేనే ఒక మండలంకి మంచి పేరు వస్తుంది అని వాళ్ళలో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని కలిగించి అక్కడ పనిచేసిన 4 మాసాల్లో కూడా చాలా మార్పు తీసుకురావడం జరిగింది. మొదట్లో వాళ్ళందరూ విసుక్కునేవాళ్ళు, కోపగించుకునేవాళ్ళు, ఏంటి డిప్యూటీ తహసీల్దార్ మా వెంట పడ్డాడని. తర్వాత అర్థం చేసుకున్నారు, సార్ మీ వలన మాకు కొంచెం రెవెన్యూ వర్క్ నేర్చుకున్నాం సార్, తెలుసుకున్నాం సార్ అన్నారు. మళ్ళీ వెంటనే నాకు 2005 జనవరిలో ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యింది, అసిస్టెంట్ మేనేజర్ హౌసింగ్ కార్పొరేషన్. చెర్ల నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పారు, సార్ మీకు ఇక్కడ రిటెన్షన్ కొరకు ప్రయత్నం చేస్తానని. అక్కడ ఉండే కొంతమంది నాయకులు ఏంటంటే లోకల్గా ఉండేవాళ్ళు, ప్లస్ స్టాఫ్ కూడా, మీరు అలా చేస్తే నాకు హాని కలిగించిన వాళ్ళు అవుతారు, చేయకండి, మీకు ఎప్పుడు నా సహకారం ఉంటుంది అని చెప్పినప్పుడు సరే అన్నారు. వాళ్ళు కొంచెం బాధతోనే నన్ను అక్కడ నుంచి వీడ్కోలు పలికారు. ఖమ్మం వచ్చాను అసిస్టెంట్ మేనేజర్ హౌసింగ్ కార్పొరేషన్. అప్పుడు ఈ బకాయిలు వసూలు చేసే పని నాకు అప్పగించారు. హౌసింగ్ కార్పొరేషన్కి రావాల్సిన రెంట్లు కానీ మిగతా కార్పొరేషన్కు వాళ్ళు కట్టవలసిన ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. కార్పొరేషన్ హౌసెస్ అలాట్ చేసిన తర్వాత సక్రమంగా ఇన్స్టాల్మెంట్లు కట్టరు కొంతమంది, అలా మొండి పద్దులు ఏర్పడ్డాయి. డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు ఏమన్నారంటే, మీరు రెవెన్యూ వాళ్ళు, మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలండి, వసూలు చేయాలి, మరి మండి పద్ధతులు ఉన్నాయి అన్నారు. అట్లా ఈ ఖమ్మం సమీపంలో ఉండే మండలాలన్నిటికీ వెళ్ళడం, వారిని మోటివేట్ చేయడం, ఎవరైతే ప్రభుత్వానికి బకాయిలు ఉన్నారో వాళ్ళని వాళ్ళకి వివరించేవాడిని, మీరందరూ కడితేనే ప్రభుత్వం నడుస్తుంది, లేకపోతే ప్రభుత్వం మనకు మళ్ళీ సంక్షేమ పథకాలు చేస్తుంది, ఎవరికి వాళ్ళు డబ్బు కట్టకపోతే ప్రభుత్వం ఎలా నడుస్తుంది,
మీరు ఆలోచించుకోండి, మీరు కట్టాలి, ఈవేళ కాకపోతే రేపైనా కట్టాలి, తర్వాత అయినా కట్టాలి, లేకపోతే ప్రభుత్వం జప్తు చేస్తుంది, దానివల్ల నష్టం ఎవరికి కలుగుతుంది, మీకే కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మనం బకాయిలు చెల్లించాలి, సకాలంలో చెల్లించాలి, ఆ తర్వాత ఇట్లా చేయకూడదని వాళ్లతో అందరినీ సమావేశపరిచి ఈ రకంగా చేయడం సరైంది కాదు, మీరు ఇన్స్టాల్మెంట్లు సమయానికి చెల్లించకపోవడం సరైంది కాదు, ఇన్స్టాల్మెంట్లు కట్టాలి, ప్రభుత్వానికి మనం ఇచ్చే కట్టవలసిన కట్టి మళ్ళీ మనం ప్రభుత్వం నుంచి పొందాలి అనగానే వాళ్ళు అర్థం చేసుకొని మొండి పద్దులు చాలా వసూలైంది. డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు, మా పై అధికారి చాలా సంతోషించారు, నీలాంటి వాళ్ళు ఇంకొక ఇద్దరు ఉంటే నేను మొత్తం ఇవన్నీ చేస్తానని. మళ్ళీ అప్పుడు అక్కడ మే నెలలో హైదరాబాద్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి సూపరింటెండెంట్గా వచ్చాను. తర్వాత 2008 జూలైలో వనమా వెంకటేశ్వరరావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండేవారు, వారి దగ్గరగా పిఏగా పనిచేసే అవకాశం లభించింది. వారు కూడా మా కొత్తగూడెం కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో వైద్య విధాన పరిషత్ మరియు మెడికల్ సర్వీసెస్ ఆయుష్ విభాగాలకు వారు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. వారి దగ్గర ఏక పనిచేసే అవకాశం లభించింది. చాలా గొప్ప వ్యక్తి వనమా వెంకటేశ్వరరావు గారు, మానవతావాది వారు. కొన్నిసార్లు ఎలాగంటే కొంతమంది అర్ధరాత్రి వచ్చి వాళ్ళు సహాయం అడిగేవారు, విసుక్కోకుండా వాళ్ళు సహాయం చేసేవాళ్ళు, మాకు పురమాయించేవాళ్ళు, మనం వీళ్ళకి ఏ రకంగా సహాయం చేయగలుగుతాము, మీరు ఆలోచించి వీళ్ళకి తప్పనిసరి సహాయం చేసి చేయమని చెప్పేవాడు. అంతేగాని ఎప్పుడు విసుక్కోలే. వారి దగ్గర ఉన్నటువంటి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మన పార్టీ వాళ్ళంటే అధికార పార్టీ వాళ్ళు కాకుండా ఎవరు వచ్చినా సహాయం చేస్తారు. మిగతా వాళ్ళని నేనేం గమనించానంటే, వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళు వస్తేనే సహాయం చేస్తారు, బయట వాళ్ళు వస్తే సరే అంటారు కానీ చేయరు. వనమా వెంకటేశ్వరరావు గారు అట్లా కాదు, ఎవరు వచ్చినా సహాయం చేస్తాడు. అటు తర్వాత ప్రతి వాళ్ళకి ఏదో రూపంలో సహాయపడాలి అని ఆలోచించే మంచి మనసున్న మానవతావాది వారు. వారి దగ్గర నేను ఈ విషయంలో బాగా నేర్చుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఎంత కోపం వచ్చినా కూడా తన కోపాన్ని తగ్గించుకొని, తన కోపాన్ని తనలోనే మింగుకొని, ఆ సిట్యువేషన్కి తగ్గట్టుగా అధికారులకు సూచనలు ఇచ్చేసి మంచిగా పనిచేయించేటువంటి ఒక నాయకుడు వనమా వెంకటేశ్వరరావు గారు. నేను ఇట్లా ఉత్తముల దగ్గర, మంచి వాళ్ళ దగ్గర పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరి దగ్గర చేసినా కానీ, 3 ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర చేసిన, 4 ఎస్పీల దగ్గర చేసిన, 1 మినిస్టర్ గారి దగ్గర చేశాను, తర్వాత మహీధర్ రెడ్డి గారు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు 2010, వారి వద్ద పిఏగా చేశాను. అందరూ ఉత్తములు, వాళ్ళ దగ్గర పనిచేయడము నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. 2009 కారేపల్లి తహసీల్దార్గా వెళ్ళాను. అక్కడ ఎలాంటి మండలం అంటే, అది పొలిటికల్గా చాలా అవేర్నెస్ ఉన్న మండలం. ప్రతి వ్యక్తి కూడా మన గురించి ఆరా తీసేవాడే, చాలా అలర్ట్గా ఉండాలి. అక్కడ నేను వెళ్ళిన రోజే ఖమ్మం నుంచి జీప్ తీసుకొని వెళ్ళాను, హైర్డ్ వెహికల్ అన్నమాట. వెళ్ళిన మొదటి రోజే గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేశాను, ఫెయిర్ ప్రెషర్ విజిట్ చేశాను, హాస్టల్ విజిట్ చేశాను, తర్వాత స్కూల్కి వెళ్ళి మిడ్ డే మీల్స్ ఇన్స్పెక్ట్ చేశాను.
అదే రోజు అక్కడ ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నాను. దీనివల్ల ఏం మెసేజ్ వెళ్ళిందంటే, కొత్తగా వచ్చిన తహసీల్దార్ గారు చాలా నిక్కచ్చి మనిషి, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, హైదరాబాద్ నుంచి వచ్చాడు, మంత్రి గారి వద్ద పిఏగా పనిచేశాడు, అనుభవం ఉన్న వ్యక్తి, అలాంటి ఒక మెసేజ్ పోయింది. ప్లస్ నేను వెళ్ళడానికంటే ముందు అక్కడ రాజకీయ నాయకులు, పత్రికా విలేకరులు ఎంఆర్ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు చెప్పినట్టుగా అధికారులని ఆడించారు. నేను వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ రావడం మానేశారు. వాళ్ళకి తెలిసిపోయింది ఈ తహసీల్దార్ గారు నిక్కచ్చి మనిషి, నిజాయితీ పరుడు, వీరి దగ్గర మన పప్పులు ఉడకవు. ఒక విలేకరు అన్నాడు నాతోని, సార్ నిన్నటి వరకు అందరు ఇక్కడ ఉండేవాళ్ళు సార్, వాళ్ళు ఎవరు కనబడటం లేదని. నేనేం రావద్దని లేదే అన్నాను, రావడానికి జంకుతున్నారు సార్, భయపడుతున్నారు అన్నాడు. అది మీకు తెలియాలి, నాకు తెలియదన్నాను. ఇప్పుడు మోడీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ 2009లో నేను కారేపల్లిలో అమలు చేశాను. అక్కడ ముఖ్యమైన వీధి ఒకటి ఉంది, ఖమ్మం టు ఎల్లందు రోడ్డు, సిమెంట్ రోడ్డు. అది రోడ్డుకి ఇరువైపులా ఇళ్ళున్నాయి, కొన్ని వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. అక్కడ చూస్తే ఈ పంచాయతీరాజ్ సంబంధించిన వాళ్ళు ఆ పని చేయాలి, మున్సిపల్ విధులు నిర్వహించాలి, కానీ వాళ్ళు సక్రమంగా చేయటం లేదు. అక్కడ పంచాయతీ కార్యదర్శితో మాట్లాడాను, బాబు ఏంటి ఇలా చేయట్లేదు సార్, నా మాట ఎవరు వినటం లేదు సార్ అన్నాడు. అలా కాదు, మీరు రండి, అందరినీ తీసుకెళ్ళి వ్యాపారస్తులతో మాట్లాడి, అక్కడ లోకల్గా ఉండే వాళ్ళతో మాట్లాడి, ఈ రోడ్లు మనకు మురికిగా ఉంటే మీకు ఇష్టమా, శుభ్రంగా ఉంటే మీకు ఇష్టమా అన్నారు. శుభ్రంగా ఉంటే మాకు ఇష్టం అన్నారు. మరి ఎవరు చేయాలి, మనం చేసుకోవాలని చెప్పేసి అప్పటికప్పుడు వాళ్ళందరితోని మొత్తం ఒక 10-20 చీపుర్లు తెప్పించేసి అందరం కలిసి నేను కూడా ఊడ్చా. రోడ్ శుభ్రంగా, తెల్లగా, చక్కగా తయారైంది. సార్ ఇది మేము చేసుకోవాల్సిన పనే సార్, మీరెందుకు చేస్తున్నారు, మరి మీరు చేయలేదు కదా ఇన్నాళ్ళు. ఆ రోజే స్వచ్ఛ భారత్ నేను అమలు చేశాను. వెంటనే ఒక ఏమంటారు అది, అది తెప్పించి మిగతా మట్టిని తొలగించాను. అక్కడ రోడ్డుకి ఇరువైపులా పరిశుభ్రంగా ఉండేటట్టుగా చూశాను. అక్కడ ప్రజలందరూ మెచ్చుకున్నారు, తర్వాత వాళ్ళు పాటించారు. అలాగే అక్కడ కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, వాటి మీద విచారణ చేశాను. విచారణ చేసినప్పుడు చాలామంది చాలా తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ కూడా తగ్గిపోయారు. ఒక చెరువు నుంచి అక్రమంగా నీళ్లు తీసుకుంటున్నారు, తూముకి తెరిచి వాళ్ళు. కంప్లైంట్ వచ్చింది, వెంటనే విచారణ చేశాను, వెళ్ళి మోయించేశాను ఆ యొక్క నీటిని, అక్రమంగా తీసుకున్న నీటిని. వెంటనే నా మీద కంప్లైంట్ చేశారు కలెక్టర్ గారికి, ఉషారాణి గారుని. సాయంత్రం ఎంత సమయమైనా వచ్చి కలెక్టర్ గారిని కలవాలి. ఆ రైతులు వెళ్ళారు అక్కడికి, వాళ్ళు కలెక్టర్ గారితో ముందే మాట్లాడారు. వారు మాట్లాడిన తర్వాత నన్ను పిలిచారు కలెక్టర్ గారు. రాత్రి 9:30 అవుతుంది, అమ్మా ఇది జరిగిన సంఘటన, వాళ్ళు అక్రమంగా నీటిని తీసుకుంటున్నారు, నా డ్యూటీ దాన్ని ఆఫ్ చేయడం నేను చేశాను, నా తప్పు ఉంటే మీరు దాన్ని శిక్షించవచ్చు అన్నా. నీ తప్పు లేదయ్యా, నిన్న ఏమంటాను లేదు నేను. అదే అమ్మ వాళ్ళు కంప్లైంట్ చేసింది అంటే అప్పుడు వాళ్ళని పిలిచారు, ఏమయ్యా తహసీల్దార్ గారు ఈ మాట చెప్తున్నారు, అమ్మ నిజమే కానీ మా పంటలు ఎండిపోతున్నాయమ్మా అన్నారు వాళ్ళు. మీ పంటలు ఎండిపోతే ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు నీళ్ళు తీసుకోవడమేనా, కాదు కదా. అంటే వాళ్ళు వాళ్ళ తప్పును ఒప్పుకున్నారు, కాకపోతే వాళ్ళు ఏమని ఇంకొక తడి మాకు కావాలన్నారు. కలెక్టర్ గారిని అడిగారు, కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఒక్కరోజు వాళ్ళకి ఒక్క అడుగు నీరు మాత్రం ఇవ్వండి, తర్వాత మళ్ళీ మూసేయండి, ఎందుకంటే తర్వాత ఎండాకాలంలో పశువులకు కూడా నీళ్లు ఉండవు, కాబట్టి మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అన్నారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారు. అందరూ భయపడుతున్నారు, నాకు ఏమవుతుందో ఏమైందో. ఇవాళ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు శ్రీహరి, ఇంకా అయిపోయింది, నేను ఉద్యోగం పోయింది అన్నారు.
తర్వాత చూసి కలెక్టర్ ఇలా అన్నారంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. పిఏ గారు ఉంటారు కలెక్టర్ గారి దగ్గర, ఆయన కూడా భయపడుతున్నాడు, ఏంటి నిన్ను పిలిచింది ఈ రకంగా ఉంది, నేను కంప్లైంట్ చేశాను, చేయండి ఏం కాదు. తర్వాత ఉన్న వాస్తవం తెలిసిన తర్వాత రైతులు మళ్ళీ నా వద్దకు వచ్చి వాళ్ళ విషయాలు చెప్పారు. వాళ్ళకి తగ్గట్టుగా అంటే కలెక్టర్ గారి ఆదేశాలని పాటించి వారికి ఒక అడుగు నీళ్ళు ఇచ్చి వెంటనే తూము మూయించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ప్రజలు, నాయకులు, ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ అధికారి మీద, ప్రత్యేకంగా ఆ ఎంఆర్ తహసీల్దార్ మీద చాలా దృష్టి పెడుతుంటారు. నేను నాకు అప్పుడు మాకు లైకా అని ఒక ల్యాబ్రడార్ ఉండేది, నాకు సొంత కారు తీసుకెళ్ళాను, ప్రభుత్వం హైర్ చేసిన జీప్ ఉంది నా దగ్గర. మా కుక్కకి, డాగ్కి ఆరోగ్యం బాగాలేకపోతే నా కారులో, సొంత కారులో ఖమ్మం పంపించాను. ఒక అతను కామెంట్ చేశాడు ఏంటంటే, తహసీల్దార్ గారు సొంత పనులకు సొంత కారు వాడతాడు, ప్రభుత్వ పనులకి ప్రభుత్వ వాహనం వాడతాడని. అది నాతో అనలేదు, వేరే వాళ్ళతో అన్నాను. అంటే నాకు అర్థమైంది వాళ్ళు ఎంతగా గమనిస్తారు మన మీద, ఎంత నిఘా పెడతారు అని. అక్కడ ఉన్నప్పుడే నాకు ఈ డయాబెటిక్ అటాక్ అయింది. అంటే అక్కడ అంత టెన్షన్స్ ఉన్నాయన్నమాట, మానసిక వేదన ఎక్కువ ఉండదు. ఆ పరిస్థితులలో నేను సెలవు పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను ఉన్న పరిస్థితి. నేను అక్కడ నా ఆరోగ్యం దెబ్బతిన్నది, నేను 2010 జూలైలో రిటైర్ అవుతున్నామా, ఇప్పుడు నేను అక్కడ ఉన్న పరిస్థితులలో అక్కడ చేయలేను. నా యొక్క మనవి వారు విని ఖమ్మం కలెక్టరేట్కి కోనేరు రంగారావు కమిటీ అని ఉంది, ఆ దానికి సంబంధించి ఆ కమిటీ సూచనలు అమలు చేయడానికి అక్కడ స్పెషల్ తహసీల్దార్ ఉంటాడు, ఆ పోస్ట్ ఇచ్చారు. అక్కడ 2010 జూలై వరకు, 31 వరకు నేను అక్కడ ఉద్యోగం చేసి 2010 జూలై 31న నా యొక్క ఉద్యోగ విరమణ చేశాను. ఇది నా యొక్క ఉద్యోగ జీవితం. నా వ్యక్తిగత జీవితం ఏంటంటే, ఇద్దరు బాబులు కూడా బీటెక్ చేశారు. పెద్ద అబ్బాయి వేదవ్రత్, ఆయన బీటెక్ తర్వాత అమెరికాలో లూయిస్విల్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ చేశాడు, అక్కడే ఉద్యోగం చేశాడు. తర్వాత మళ్ళీ ఇండియాకి రావడం, ఇక్కడ పెళ్లి చేసుకొని మళ్ళీ అమెరికాకు వెళ్ళడం. చిన్నబ్బాయి 2007 నుంచి కూడా విప్రోలో అపాయింట్ అయ్యాడు, అప్పటి నుంచి విప్రోలోనే చేస్తున్నాడు. ఆయన కూడా 2012 వివాహం చేసుకొని తిరిగి మళ్ళీ యూకేకే వెళ్ళాడు. ఇద్దరు సంతోషంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఆ తర్వాత నేను ఇన్ని కార్యక్రమాలు చేయడానికి కానీ, లేకపోతే నాకు అన్నిటికీ సహకరించినటువంటి వ్యక్తి ఒకరున్నారు, ఆవిడే నా శ్రీమతి విజయలక్ష్మి. మిగతా ఎవరు అర్థం చేసుకోకుండా మనం జీవించగలుగుతాం, కానీ జీవిత భాగస్వామిని మనల్ని అర్థం చేసుకోకపోతే జీవించలేము, అది సంతృప్తి జీవితం కాదు. కానీ నాకు సంతృప్తి జీవితం గడపడానికి నన్ను అర్థం చేసుకునేటువంటి ఒక నా శ్రీమతి ఉండడం, నన్ను వెన్ను తట్టి ఎప్పుడు నాకు సహకారంగా ఉండడం వల్లే నేను ఈ రకంగా ఉన్నానని అనుకుంటున్నాను. తల్లిదండ్రుల ఆశీర్వాదం, మా అత్తమామల యొక్క శుభాశీస్సులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వీళ్ళ యొక్క ఆశీస్సులు, శుభాశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. తర్వాత 2010 హైదరాబాద్కు సమీపంలో కౌకూర్ అనే గ్రామంలో ఒక విల్లాని కొని మాకు గిఫ్ట్ చేశారు మా ఇద్దరు అబ్బాయిలు కూడా. వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇన్నాళ్ళు ఉద్యోగ నిర్వహణలో మీరు చాలా కష్టపడ్డారు, ఇప్పుడు మీరు మీకు అనుకూలమైనటువంటి జీవితాన్ని గడపండి, మీకు ఇష్టమైన జీవితాన్ని గడపండి అని మాకు ఇక్కడ విల్లా కొని గిఫ్ట్ చేశారు వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి
కాలనీలో ఉన్నాము. ఒక కుటుంబం, ఒక మంచి కుటుంబం లాగా ఉంటుంది ఈ కాలనీ. అలాంటి కాలనీలో ఉండడం కూడా ఒక అదృష్టమే. అట్లాంటి మంచి కాలనీలో ఉన్నాము. అయితే మొదటి నుంచి నేను ఉద్యోగ నిర్వహణలో ఉండి నాకు ఉన్నా కానీ సేవా కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయాను. కానీ ఇప్పుడు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, నేను ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న విద్యార్థిని కాబట్టి కౌకూరు ప్రభుత్వ స్కూల్కి పాఠశాలకు నాకు తోచిన సహాయం చేయాలని ప్రయత్నం చేశాను. దానికి మా కాలనీ వాళ్ళు కూడా సహకరించారు. దానికి తగ్గట్టుగానే కౌకూరు హై స్కూల్లో మురళీకృష్ణ మూర్తి గారు అని ఒక హెడ్ మాస్టర్ గారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత స్కూల్కు చాలా ఉపయోగపడే పనులు చేశారు. మాలాంటి వాళ్ళని వారు వినియోగించుకున్నారు. ఈలోపుగా మిగతా మిత్రులు ఏమన్నారంటే, మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఉంటే మంచిది అని చెప్పేసి రోటరీ సంస్థలో జాయిన్ కమ్మన్నారు. మేమందరం కలిసి సైనిక్పురి రోటరీ సంస్థను ఇక్కడ స్థాపించి 2017లో ఆ సంస్థ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ రకంగా సేవా కార్యక్రమాలు చేస్తూ మిగతా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నాను. ఇది నా యొక్క చరిత్ర. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.